బాబు పేరేట అందరికి షలో. నా పేరు రానమ్మ, మా ఆయన పేరు సాయిలు, వీళ్ళు నా పిల్లలు. మాది క్రైస్తవ కుటుంబం, కానీ మేము ఏసయ్యకు ప్రార్థించే వాళ్ళం కాదు, ఇతర దేవుళ్ళకు ఎక్కువ పూజించే వాళ్ళం. మా ఆయన పార్టీ పార్టీ అని రాజకీయంలో తిరిగేవాడు, అలా వాళ్ళతో ఉండేవాడు, వాళ్ళతో మందు తాగేవాడు, వాళ్ళతో తిరుగుతూ ఉండేవాడు. ఒకరోజు మా ఆయన పార్టీ వాళ్ళ జెండా పెట్టారు, పెట్టిన జెండాను వేరే పార్టీ వాళ్ళు వచ్చి పీకేసిన వల్ల గొడవ అయింది. తలపైన రాయి తీసుకొని గట్టిగా కొట్టారు, కొట్టిన వల్ల మా ఆయన అక్కడదక్కనే స్లో తప్పి పడిపోయాడు. ఆయనను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఆయన బతుకుడు కష్టము, ఈయనకి ఎన్ని డబ్బులు పెట్టినా బతకడు అని చెప్పారు డాక్టర్. అప్పుడు నా మనసు కనిపించింది, మేము క్రైస్తవుల మైండ్ కూడా మేము అన్ని దేవతలకు పూజించాము, అందుకే మాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని గ్రహించాను. వెంటనే నేను యేసయ్యకు ప్రార్థించాను. గాయం చేసేవాడు నువ్వేనడు, గాయం కట్టేవాడు నువ్వేనడు, ప్రభు అన్న భర్తను బతికించిన అయినా అని సాక్ష్యం చెప్తామని బిడ్డ దగ్గర ఉండి 5 రోజులు మొరపెట్టిన. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిండ్రు. ముక్కులోనే పైపు ద్వారా నా భర్తకు ఆహారం పంపించేదాన్ని. అయ్యో నా భర్త ఇట్లా అయిపోయిందని అప్పుడు నేను ఎంతో భారంతో ప్రార్థించేదాన్ని, ఏడ్చేదాన్ని. మా ఆయన మనసాన పడి ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ సభ్యులు చూడడానికి వచ్చారు. అందులో ఒక ఆయన యేసు ప్రభుని నమ్ముకున్న ఆయన నాకు కల్వర్ టెంపుల్ గురించి చెప్పి దేవుని సన్నిధికి నన్ను నడిపించారు. ఆ రోజు మా ఆయనను వీల్ చీర కూర్చుని పెట్టుకుని మందిరం లోపలికి తీసుకొచ్చాము. ఆ రోజు మందిరంలో ఒకరికొకరు చేతులు పట్టుకొని నా భర్త కోసం భారంగా కన్నీటి పార్థన అక్కడ ఉన్న సభ్యులంతా ప్రార్థించారు. ఆ రోజు మాట్లాడుతూ అయ్యగారు ఒక వాక్యం చెప్పినప్పుడు ప్రాణాన్నే పోగొట్టుకున్నా ఆ ప్రభు మనకు తన ప్రేమను ప్రాణం పోగొట్టుకోవడం ద్వారా చూపించగా, అటువంటి దేవుణ్ణి కలిగిన మనము ప్రేమ కలిగి జీవించకపోతే ఎంత దౌర్భాగ్యములో ఎంత దుష్టులమో. నువ్వు ప్రేమిస్తావని ప్రేమగా జీవిస్తావని తన ప్రాణాన్ని ప్రేమను సిలువలో నీ కోసం దారిపోశాడు. ఇక నుంచి అయినా ఈ సత్యము తెలుసుకొని దేవుణ్ణి ప్రాణంగా ప్రేమిస్తావా? ఆ రోజు దేవుని మందిరంలో వాక్యం విన్నాక నేను భారంతో నా భర్త గురించి ప్రార్థించాను. ప్రభువా, నా భర్తను బాగు చేస్తే నీ సేవకు అర్పిస్తాను, నీ సేవలో వాడుకో అని దేవుణ్ణి మొరపెట్టుకున్నాను. నేను ఇక నుంచి కుటుంబం అంతా ఈ మందిరానికి రావాలని తీర్మానం తీసుకున్నాము. అప్పటి నుంచి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి నా కుటుంబంతో ఎంతో బలపడుతున్నాను. నా ప్రార్థన విన్న నా యేసయ్య నా భర్తకు కొద్ది రోజులకే మంచి ఆరోగ్యాన్ని గాయపడ్డాస్తంతో ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. చనిపోతున్న నా భర్తను బ్రతికించి నా యేసయ్య నా కుటుంబంలో ఎంతో ఆనందం నింపాడు. నాకు చదువు లేదు, నేను దేవుని సువార్త ఎవరికి అందించలేను, అదే కల్వరిసరం బలపరిస్తే లక్షల మంది కోట్ల మంది ఉంటారని ఇప్పటి వరకు నేను దేవుని సువార్త 6 సార్లు అందించాను. ఇప్పుడు నేను నా కుటుంబము ఎంతో సంతోషంగా ఉన్నాం యేసయ్య వల్ల. అంతేకాకుండా నా కొడుకు చదువు విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఒక పెద్ద కాలేజీలో ఫ్రీగా సీటు ఇప్పించాడు. సతీసయ్య చెప్పిన మాటకు లోబడి నా 3వ కూతురు బైబుల్ని 22 రోజులలో పూర్తిగా చదివింది. ఇప్పుడు నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలో వాడబడుతున్నారు. ఇప్పుడు ఎంతో సంతోషంగా మేము జీవిస్తున్నాము. ఇప్పటిదాకా మేము దేవుని సన్నిధికి 30 మందిని నడిపించాము. సతీశయ్య గారికి మా నిండు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసయ్యకే చెల్లుగాక. ప్రభు పేరట మీ అందరికీ షలోమ్.
నా పేరు జశ్వరన్. మా నాన్నగారు క్యాన్సర్ వ్యాధితో మరణించారు. పోషించే తండ్రి లేకపోయేసరికి బ్రతకడం చాలా భారమైపోయింది. నా తల్లి, నా అక్క, నేను రోడ్డు పాలయ్యాం. మా మామయ్య సిటీలో ఉంటారు. అక్కడికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకుందామని సిటీకి వచ్చాం. మా మామయ్య సహాయంతో ఉదయం పూట కొన్ని కూరగాయలు తెచ్చి రోడ్డు పక్కన అమ్మేవారము. సాయంకాలం మిర్చిలు వేస్తూ అమ్మేవారం. ఆ విధంగా నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. కుటుంబ పరిస్థితిని మరచి స్నేహితులతో కలిసి చెడు వ్యసనాలకి బానిసయ్యాను. కూరగాయలు మిర్చిలు అమ్మిన డబ్బులు తీసుకెళ్ళి ఫుల్లుగా త్రాగేవాళ్ళం. సిగరెట్లు త్రాగేవాళ్ళం. గుట్కాలు తినేవాళ్ళం. రోడ్డు మీద ఎవరు కనబడితే వాళ్ళతో గొడవలు పెట్టుకునేవారు. మా అమ్మకి మా మామకి ఈ విషయం తెలిసింది. మా మామ నన్ను రూమ్లేసి చిత్త కొట్టాడు. అప్పటికి నేను మారలేదు. నన్ను చూసి మా అమ్మ కుమిలి కుమిలి ఏడ్చేది. మా అమ్మకి పూర్తిగా సహాయం చేయడం మానేశాను. ఎప్పుడు చూసినా గ్యాంగులు వేసుకుని రోడ్ల పట్లు తిరుగుతూ తాగుతూ ఉండేవాడిని. మా అమ్మ ఒక్కతే చేయలేక ఆ దుకాణం బంద్ చేసింది. ఆ దుకాణం లేకపోయేసరికి నాకు త్రాగడానికి డబ్బులు ఉండేవి కాదు. మందుకు అలవాటు పడ్డ నేను మందు లేకపోయేసరికి పిచ్చెక్కిపోయేది. అలాంటి సమయంలో నా ఫ్రెండ్ నా దగ్గరకు వచ్చి, "బాధపడకురా, 100 రూపాయలకే వారమంతా మత్తులో ఎంజాయ్ చేయొచ్చు. ఊరి చివరే దొరుకుతుందని" నన్ను తీసుకెళ్ళి ఇప్పించేవాడు. ఆ మత్తులో ఎంజాయ్ చేసేవాళ్ళము. రాత్రి 1 గంట 2 గంటల వరకు ఆ మత్తులోనే ఉండేవాళ్ళం. ఇంటర్నెట్కి వెళ్ళి బ్లూ ఫిలిం చూస్తూ పాపిష్టి తలంపులతో ఉండేవాడిని. నాకుండే అలవాట్లు బలవంతంగా ఇతరులకు నేర్పించి వాళ్ళ జీవితాలను నాశనం చేశాను. ఒక పోకిరిలాగా తిరుగుతూ గ్యాంగులు వేసుకొని వాళ్ళని కొడుతూ వీళ్ళని కొడుతూ ఆ ఏరియాలో ఒక చిన్న రౌడీని తయారయ్యాను. ఒకరోజు మా అమ్మ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడికి ఆటోలు వెళ్ళవు, నన్ను డ్రాప్ చేయమని చెప్పి అడిగింది. మా అమ్మాయి డ్రాప్ చేయాలని ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నా గురించి తెలిసిన ఆంటీ ప్రభు కొరకు చెబుతూ అలవరి టెంపుల్లో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాల గురించి నాకు వివరంగా చెప్పింది. 18,000 మంది ఒకేసారి దేవుని ఆరాధించే మందిరం 52 రోజులలో దేవుడు కట్టాడు అని చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఆ గొప్ప మందిరం కల్లారా చూడాలని నాకు అనిపించింది. ఆరాధనలో నేను పాలు పంచుకున్నాను. ఆ ఆరాధనలో వాక్యము ద్వారా దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. నాలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాడు. యేసుకు ఎవ్వరూ ఏమి చెప్పనవసరం నీ గురించి. నీ పుట్టుక ఏమిటో, నువ్వు ఎలా పుట్టావో, ఎక్కడ పుట్టావో, ఏం చేస్తున్నావో, ఈరోజు ఏ పాపిష్టి పనులు చేసి నువ్వు ఇక్కడికి వచ్చావో, ఏ రీతిగా జీవిస్తున్నావో, ఏ రీతిగా బ్రతుకుతున్నావో నా ప్రభువు తెలుసు. ఆ ప్రభువు నిన్ను చూస్తూ నువ్వు ఎంత చెడిపోయిన వాడివైనా సరే నిన్ను ప్రేమిస్తూ ఒక మాట అంటున్నాడు. ఎంతకాలం గౌరవము విలువ లేని వాడిగా జీవిస్తావు, ప్రేమ అనురాగము లేని వాడిగా జీవిస్తావు, ఎంతకాలం అందరి చేత చీ అనిపించుకుంటావు, రా, నీ దిశ దశ మార్చైపోతున్నా, రా. నేను చేసిన తప్పు తెలుసుకొని అక్కడికక్కడే మోకరిచ్చి కన్నీటితో ప్రార్థన చేసి నా తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టాను. ఆ రోజు నుంచి క్రమం తప్పకుండా కలవరి టెంపుల్కు వస్తూ ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాను. నా మార్పును చూసి నా తల్లే ఆశ్చర్యపోయింది. వలే పాడైపోయిన యవనస్సులకు అనేకులకు ప్రభు గురించి చెప్పాలని తీర్మానం తీసుకున్నాను. ప్రభు గురించి ఇతరులకు నేను చెప్పాలంటే ముందుగా నేను తెలుసుకోవాలని కలవరి టెంపుల్ బైబుల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో నేను ఎన్నో లోతైన సత్యాలు నేర్చుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి ఆదివారము 150,000 మంది ఆరాధనలో పాలు పంచుకుంటారు. ఇంతమందిని ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్రమశిక్షణగా దైవజనులు నడిపిస్తున్నారు. కల్లారా చూసి నేను నేర్చుకుంటున్నాను. అంతేకాకుండా ఆదివారపు పరిచర్యలో కూడా పాలు పంచుకుంటున్నాను. నా జీవితాన్ని వాక్యం ద్వారా బాగుపరిచిన దైవజనులు సతీశయ్య గారికే నా వందనాలు. ఎందుకు పనికిరాని నన్ను ఎన్నుకొని తన సేవకై సిద్ధపరుస్తున్న నా ఏసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ప్రభు పేరట అందరికీ షలోం. నా పేరు శ్రీనివాసరావు.
వీరు నా తల్లిదండ్రులు. అది చాలా పేద కుటుంబము. మా తల్లిదండ్రులు నన్ను చదివించడం కోసం ఎంతో కష్టపడి కూలి పని చేసేవారు. అలా కూలి పనులు చేస్తూ నన్ను ఒక ఉన్నతమైన పొజిషన్లో చూడాలని వారు కలలుగనేవారు. ఇంటికి పెద్ద కొడుకు కావడం వల్ల నన్ను ఎంతో గారాభంగా పెంచారు. దానిని అలసుగా తీసుకుని నేను నా ఇష్టానుసారంగా జీవించేవాడిని. చీటికి మాటికి నా తల్లిదండ్రుల మీద ఏ కారణం లేకపోయినా కోపపడుతూ ఉండేవాడిని. అయినప్పటికీ నా తల్లిదండ్రులను ఎంతో ప్రేమించేవారు. నేను డిప్లొమా కంప్లీట్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. మా నాన్న కన్న కలలు నెరవేర్చడానికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి చదివేవాడిని. అటువంటి సమయంలో నా స్నేహితుడు నాకు యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉండేవాడు. తనతో పాటు నన్ను మందిరానికి తీసుకెళ్లాలని చాలా ప్రయత్నం చేసేవాడు. కానీ ఆయనకి ఏదో ఒకటి చెప్పి నేను మందిరానికి వెళ్లకుండా తప్పించుకునేవాడిని. ఇలా ప్రతిసారి నా స్నేహితుడు క్రీస్తు గురించి పదే పదే చెబుతూ ఉంటే అసలు యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏమిటి అని తెలుసుకోవాలని నాకు ఆశ కలిగింది. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు నేను మా స్నేహితుడి ఇంటిలో టీవీలో కలువరి స్వరం చూశాను. దేవుని గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగి ఉన్న నేను టీవీలో సతీష్ అయ్య గారి వాక్యం విని ఆకర్షితున్నాయి. మొదటిసారిగా నేను దేవుని సన్నిధికి వచ్చాను. ఆ రోజు మందిరంలో సతీష్ అయ్య గారి ద్వారా దేవుడు నాతో సూటిగా మాట్లాడారు. ఈరోజు దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ హెచ్చరిక చేస్తున్నాడేమో. ఏమిటది? నిన్ను నేను చూశాను. ఆనాడు యెహోయాకీము నడత ఎలా ఉందో దేవుడు చూశాడో, ఈరోజు నీ జీవితం ఎలా ఉందో, నీ ప్రవర్తన ఎలా ఉందో, నీ నడక ఎలా ఉందో దేవుడు చూశాడు. చూసి అంటున్నాడు, నిన్ను అప్పగించబోతున్నాను శత్రువుకి, నువ్వు పట్టబడబోతున్నావు, జాగ్రత్త. ఆ వాక్యం విన్నాక నా తల్లిదండ్రులు నేను ఇంతకాలం ఎంత బాధ పెట్టానో తెలుసుకున్నాను. వెంటనే నా తప్పులన్నీ తెలుసుకుని ఎంతో పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకుని కన్నీటితో ప్రార్థించాను. ప్రభువా, నా తప్పులన్నీ క్షమించమని వేడుకున్నాను. నా తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్న ఆశలను నెరవేర్చమని దేవునికి ప్రార్థించాను. మందిరంలో చూపిస్తున్న సాక్ష్యాల ద్వారా దేవునిపై నాకు మరింత విశ్వాసం పెరిగింది. నేను కలువరి టెంపుల్లో సాక్ష్యాలు చూసిన ప్రతిసారి ఇంతమందికి మేలు చేసిన దేవుడు నా జీవితంలో కూడా మేలు చేస్తాడని విశ్వసించి నేను ప్రతిరోజు నా ఉద్యోగం కోసం దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. నా తల్లిదండ్రులు నా పై పెట్టుకున్న ఆశలు నెరవేర్చాలని గవర్నమెంట్ ఉద్యోగం కోసం నేను ఎంతో కష్టపడి చదివేవాడిని. నా ప్రార్థనను నా ప్రయాసను చూసిన దేవుడు నా తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్న ఆశలను నెరవేర్చి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న నన్ను ప్రభుత్వ ఉద్యోగంతో దీవించాడు. ఇది యేసయ్య నా జీవితంలో చేసిన మహా అద్భుతం. నాకు ఉద్యోగం వచ్చిందని తెలిసి నా తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. వెంటనే నేను కృతజ్ఞతగా దేవుని సువార్తను కలువరిస్వరం ద్వారా అందించాను. ఒకప్పుడు నా ఇష్టానుసారంగా జీవిస్తూ నా తల్లిదండ్రులను గౌరవించేవాడిని కాదు. అటువంటి నన్ను దేవుడు ఇప్పుడు పూర్తిగా మార్చివేశాడు. లంగ్స్ ప్రాబ్లంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మా నాన్నగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. మా నాన్నను పరీక్షించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆయనను వెంటిలేటర్ మీద ఉంచారు. ఆ సమయంలో నేను కలువరి టెంపుల్ ప్రార్థనా మందిరానికి ఫోన్ చేశాను. అక్కడ సహోదరులు మా నాన్న ఆరోగ్యం గురించి భారంగా ప్రార్థించారు. అప్పుడు దేవుడు స్వస్థపరిచి మా నాన్నగారికి పూర్తి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దైవజనులు సువార్త భారం గురించి వివరించినప్పుడు నా వంతు బాధ్యతగా ఇప్పటి వరకు 3 సార్లు దేవుని సువార్తను అందించాను. ఇప్పుడు నేను నా కుటుంబము దేవుని కృపతో ఎంతో సంతోషంగా జీవిస్తున్నాము. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పటి వరకు 12 సార్లు పూర్తిగా చదివాను. దేవుని వాక్యం ద్వారా ఇంతగా మమ్మల్ని బలపరిచి దేవునికి దగ్గరగా చేర్చిన దైవజనులు సతీష్ కుమార్ గారికి మా నిండు వందనములు. సమస్త మహిమా ఘనతా ప్రభావములు నా యేసయ్యకే చెల్లునుగాక. రైట్ ఫ్రెండ్స్, అద్భుతమైన 3 సాక్ష్యాలు మనం వీక్షించాం. ఒక్కొక్కరి జీవితంలో దేవుడు ఏ రీతిగా తన ఆశ్చర్య కార్యాన్ని జరిపించి వారి జీవితాలని మలచాడో, అనవసరమైనటువంటి కొట్లాటల వల్ల గాయాలు కొని తెచ్చుకున్నటువంటి ప్రమాద పరిస్థితుల్లో పడి ఉన్న వ్యక్తి భార్య, ఆ వ్యక్తి భార్య చేసిన ప్రార్థన వల్ల ఏ విధంగా అతడు కాపాడబడ్డాడు, ఆ తరువాత ఏ రీతిగా తాను ప్రార్థన చేయటం వల్ల కల్వరి టెంపుల్కి రావడం వల్ల
ఆ కుటుంబం కట్టబడిందో ఒక చక్కని సాక్ష్యం చూసాం. యవన ప్రాయంలో యవన ఇచ్చలకు లోబడి ఇష్టానుసారంగా జీవించే ఒక వ్యక్తిని ప్రేమతో వారి బంధువు ఆహ్వానించగా వచ్చి మన కల్వరి టెంపుల్ గురించి వివరంగా తెలియచేసి కల్వరి టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటో, ఏ రీతిగా దేవుడు మందిరాన్ని 18,000 మంది పట్టే మందిరాన్ని 52 రోజుల్లో దేవుడు నిర్మించాడో ఈ వివరాలు తెలియచేసినప్పుడు ఆశ్చర్యపడిన ఆ వ్యక్తి అస్తమాను తన రూమ్మేట్ దేవుని సందికి రమ్మని ఆహ్వానించిన రానటువంటి వ్యక్తి ఏ విధంగా దేవుని సందికి వచ్చి పాత్రవత జీవితాన్ని బాగు చేసుకోగలిగాడో మన అద్భుతమైన సాక్ష్యాలు మనం వీక్షించాం. అంతేకాకుండా ఎప్పుడైతే వారి జీవితాలు మార్పు చెందినాయో, మార్పును పొందుకున్నాయో, ఏ రీతిగా వారు ఆ సువార్తను, యేసుక్రీస్తును గూర్చిన సత్య సువార్తను లోకానికి చాటి చెప్పాలని ప్రయాసపడ్డారో, కల్వరి స్వరం ద్వారా కొన్ని 100,000 మందికి సువార్తను దానం చేశారు, ఈ సాక్ష్యాలు మనం విన్నాం. ప్రతి వారము ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను, ఈ వారం కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వీలైతే ఒకసారి మీ బైబిల్ తెరవండి, ఆ వచనాన్ని మీ చేత చదివించాలి అని ఆశపడుతున్నాను. ఆ సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము, ఇది ప్రతి ఒక్కరూ బట్టి పడితే బాగుంటుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనము, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము. చాలామంది బైబిల్ తేలేదా, లేకపోతే బైబిల్ తెరవలేదా? సామెతల గ్రంథాన్ని మీరు నూతన నిబంధనలో చూస్తున్నారా? సామెతల గ్రంథం తెరిచారా? ఇంతకీ అసలు బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళు ఒకసారి బైబిల్ పైకి చూపిస్తారా? వండర్ఫుల్! మన కల్వరి టెంపుల్ బైబిల్ టెంపుల్, దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, మీరు తీసుకొచ్చిన ఆ శ్రేష్ఠ గ్రంథంలో సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30వ వచనం తెరవండి. పేజ్ నెంబర్ 539 ఆ పేజ్ తెరిచినట్లయితే అందరం కలిసి మా చదువుదాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. ఏమిటట, ఎవరు రక్షిస్తారు ఇతరుల్ని? జ్ఞానం గలవాళ్ళు ఇతరులను రక్షిస్తారు. అజ్ఞానులు ఇతరులను రక్షణలోకి నడిపించలేరు. దట్ సింపుల్. మన మందిరంలో మరి ఇతరులను ప్రభువు సందికి నడిపిస్తున్న జ్ఞానివైతే చాలా సంతోషం. యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించినప్పుడు ఆయన జన్మ ఎంత శ్రేష్టమైందో, ఆయన లోకరక్షకుడని, యూదుల రాజని అక్కడున్నటువంటి హేరోదుకు గుర్తించలేకపోయాడు. జ్ఞానులు, పరిసయ్యులు, శాస్త్రులు, దాన్ని క్షమించండి, సద్దుకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు ఆయన రారాజని, లోకరక్షకుడని గుర్తించలేకపోయాడు. కానీ నక్షత్రాన్ని చూసి జ్ఞానులు ఆ లోకరక్షకుణ్ణి తెలుసుకోగలిగారు. జ్ఞానం గలవారు యేసుక్రీస్తును లోకరక్షకునిగా ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాళ్ళు మొదటిగా జ్ఞానం గలవారు గనుక యేసుక్రీస్తును కనుగొన్నారు. రెండవదిగా జ్ఞానం గలవారు ఏం చేస్తారో తెలుసా? యేసుక్రీస్తుని ఇతరులకు పరిచయం చేస్తారు. అర్థమైందా? మొదటిగా జ్ఞానం గలవారు యేసుక్రీస్తు లోకరక్షకుడని గుర్తిస్తారు. రెండవదిగా జ్ఞానం గలవారు యేసుక్రీస్తును లోకానికి పరిచయం చేస్తారు. నీతిమంతుడు ఇచ్చు ఫలము ఏమిటట? జీవవృక్షము. జ్ఞానము గలవాడు అనేకులను రక్షిస్తాడు. ఈరోజు ఈ మాట, ఈ వాక్యాన్ని చదువుతున్న సహోదరి సహోదరుడా, మరి మనం జ్ఞానం గలవారమేనా? అయితే ఇతరులను రక్షించాలి. మనం క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించామా? అయితే ఇతరుల యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయాలి, వారిని ప్రభు సందికి నడిపించాలి. ఆ సహోదరు అంటున్నాడు మాటి మాటికి కల్వరి టెంపుల్ యొక్క విశిష్టత గురించి, క్రీస్తు చేసిన త్యాగం గురించి. నా స్నేహితుడు నాతో మాట్లాడుతున్నప్పుడు పెద్దగా నేను శ్రద్ధ చూపించలేదు, కానీ ఒకరోజు టీవీలో కల్వరి స్వరం వస్తూ ఉన్నప్పుడు చూశాను. ఆ వాక్యం నన్ను ఆకర్షించింది, మందిరానికి నడిపించింది. కొన్ని సందర్భాల్లో మనం ఎంత పిలిచినా
అది మన ప్రవర్తన సరిగా లేకపోవడం వల్ల, మన పట్ల వారికి సరైన విశ్వాసం లేకపోవడం వల్ల, ఎదుటి వ్యక్తి యొక్క కఠినత్వం వల్ల వారు దేవుని సన్నిధికి రాలేకపోతారు. కానీ అదే సహోదరుడు అంటున్నాడు, నేను టీవీలో వాక్యాన్ని విన్నప్పుడు ఆకర్షించబడ్డాను. ఎస్, దేవుని గురించిన వాక్యానికి ఆకర్షించే శక్తి ఉంది. ఆ అద్భుతమైన విలువైన వాక్యాన్ని మనము ప్రతి ఒక్కరికి అందించాలి అనేటటువంటి దర్శనం కలిగిన ఒక అద్భుతమైన మందిరం మనది. ఒకవైపు మీ స్నేహితులను ప్రేమతో పిలవండి, మరోవైపు వారి జీవితాలను ప్రభావితం చేసే అద్భుతమైనటువంటి ఈ వాక్యాన్ని లోకానికి కల్వరి స్వరం ద్వారా పరిచయం చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు ఒకవేళ మీ స్నేహితులను ఎవరినైనా మీరు తీసుకురాకపోతే, జ్ఞానం గలవారైనట్లయితే వచ్చేవారం ప్రభు సన్నిధికి వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. నేను తెలివి తక్కువని, అజ్ఞానిని, ఎందుకు పనికిరాను అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే చేయి చూపించండి, చాలా సంతోషం. మీరు జ్ఞానులు, తెలివైన వాళ్ళు, ఆత్మీయులు అయితే వాళ్ళు ఏం చేస్తారట? ఇతరులను రక్షిస్తారు. కాబట్టి మేము మా ప్రయత్నం చేసి ఇతరుల రక్షణ కోసం క్రీస్తును వారు రక్షకునిగా అంగీకరించుట కోసం మేము చేయాల్సిందల్లా మేము చేస్తామన్న వారు ఒకసారి చేసి చూపిస్తారా? మీరందరూ జ్ఞానులు. ఆ జ్ఞానాన్ని క్రియల్లో చూపించి వచ్చేవారు మీతో పాటు మరొకరిని ప్రభు సన్నిధికి తీసుకురండి. అది మన బాధ్యత. అంద్రయ అనేటటువంటి ఒక వ్యక్తి వెళ్ళి పేతురుని ప్రభు దగ్గరకు తీసుకొచ్చాడు. పేతురు ఏమో వాక్యపరిచర్య చేయగా 3,000 మంది రక్షించబడ్డారు. అంద్రయ్య ఒకరిని తీసుకొస్తే ఆ ఒక్కడు 3,000 మంది రక్షణకు కారకుడయ్యాడు. మీరు తీసుకురాబోయే వ్యక్తి ఎవరికి తెలుసు? 1,00,000 మందికి సువార్తను ప్రకటించి ఒక అద్భుతమైన సాధనంగా దేవుడు మార్చగలడేమో. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు నిర్లక్ష్య వైఖరి కనపరచకుండా మీతో పాటు మీ స్నేహితులను, మీ బంధువులను ప్రభు సన్నిధికి ప్రేమతో ఆహ్వానించి చేతులు చూపించడం చాలా సులభం, చేతుల్లో పెట్టడమే చాలా కష్టం. కాబట్టి చేయి చూపించిన వాళ్ళు దయచేసి ఈరోజు, ఈ వారం, రేపటి నుంచే మీ యొక్క తీర్మానాన్ని చేతుల్లో పెట్టండి. ప్రభు సన్నిధికి ఎవరో ఒకరిని ప్రేమతో ఆహ్వానించండి. వారి జీవితంలో నెమ్మది, సమాధానాన్ని నింపండి. అంతేకాకుండా సువార్తను ప్రకటించకపోతే, టీవీలో వాక్యపరిచర్య చేసి ఉండకపోతే ఆ సహోదరుడు చూసేవాడు కాదు. ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తి టీవీలో అతడు గుర్తించాడు కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చాడు. అలా దేవునికి దూరంగా ఉంటున్న వాళ్ళు చాలామంది వారి వారి ఇళ్లలో ఉంటున్నారు. వారికి వారిని సృష్టించిన దేవుడు కావాలి. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్న ఎవరో ఒకరికి క్రీస్తుని గురించి తెలియచేయటమే కాకుండా, మీ కుటుంబం తరఫున మందిరానికి రాకుండా నశించిపోతున్న 1,00,000 మంది వారి వారి గృహాల్లో ఉంటున్నారు కనుక, వారి గృహంలోనే క్రీస్తుని గురించిన సత్య సువార్త అందించడానికి ఓ అద్భుతమైన అవకాశము ఆయుధు మన కల్వరి స్వరం. ఈ సత్యాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. మంచిది, మీలో ఎవరైనా మీ స్నేహితులను ప్రభు సన్నిధికి ఆహ్వానించి తీసుకొచ్చారా? అయినట్లయితే వాళ్ళని మనం పరిచయం చేసుకుందాం. ఫస్ట్ టైం కల్వరి టెంపుల్ని దర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఒకసారి లేచి నిలబడతారా? ఫస్ట్ టైం వచ్చాము అన్నవారు ఒకసారి లేచి నిలబడి దయచేసి, వీడ్ లైక్ టు అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అమ్మ, థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు కూర్చోకండి, మీరు నిలబడే ఉండండి. అలాగే నంబూరులో, అలాగే గుంటూరులో, నంబూరులో, అలాగే కర్నూలులో కల్వరి టెంపుల్ సంఘంలో మొట్టమొదటిసారిగా దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రియులు, మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నేనే వచ్చి మీకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, అది వీలు పడదు కనుక మీ చుట్టూ ఉన్నటువంటి మన కల్వరి టెంపుల్ సభ్యులు మీకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, తీసుకోండి. వారిని ప్రేమతో పలకరించండి. ఎవరు కూడా మౌనంగా ఉండకండి, మీ చుట్టూ వారిని పలకరించి ప్రేమతో వారిని ఆహ్వానించండి. ఎస్, కర్నూలు అలాగే నంబూరులో ఉన్నటువంటి మీకు కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒకరికొకరు ప్రార్థన చేయడం మన కల్వరి టెంపుల్ యొక్క ప్రత్యేకత. కాబట్టి ఒకరి చేయి ఒకరు పట్టుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేద్దాం. ఒక ముక్కులో చెప్పండి మీకున్న అవసరత ఏమిటో, లేదా అడగండి, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఈ సమస్యతో, నాకు ఈ బాధతో బాధపడుతున్నాను. ఒక మాట చెప్పండి, ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం చేస్తాడు, అద్భుతమైన జవాబు కూడా అనుగ్రహిస్తాడు.
మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన నీ సన్నిధికి దీనులమైన మమ్మలను ప్రభువా, దౌర్భాగ్యులమైన మమ్మను రానిచ్చినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే బహుశ్రేష్టము. నీ సన్నిధిలో నిన్ను ఘనపరచాలి, ఆరాధించాలి, స్తుతించాలి. నీవు చేస్తున్న ఆశ్చర్య కార్యాలు గురించి విని నిన్ను మహిమపరచాలి. నీ వాక్యము ద్వారా బ్రతుకును దిద్దుకోవాలి. ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆశ గొని ఉన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు గనుక ప్రతి ఒక్కరిని సమయంలో దర్శించండి. నాయన, మా అవసరాలు మీరు తీర్చుటకు సమర్థులు, కానీ మొదటిగా మమ్మలను ప్రభువా ఆత్మీయులుగా మలచాలి అని ఆశిస్తున్నావు. మాలో ఉన్న అపవిత్రతను తొలగించాలి అని కోరుతున్నావు. నన్ను మమ్ములను నీ చేతికి అప్పగిస్తున్నాను. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నాయన మమ్మను శుద్ధి చేయండి. నీ రక్తముతో నన్ను మమ్ములను కడగండి. నీతితోనూ యథార్థమైన హృదయంతోనూ పరిశుద్ధతతోనూ నమ్మకత్వంతోనూ మమ్మలను నింపండి. నీ చిత్తము చేయుటకు నీకు ఇష్టలుగా జీవించుటకు నీ కృపను మాకు ప్రసాదించండి. నాయన, నూతనంగా వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు. వారి వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చండి. నాయన, ఆత్మీయంగా మమ్మను బలపరచు, మంచి ఆరోగ్యం అనుగ్రహించు, ఆర్థికంగా స్థిరపరచు, కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించు, చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఉద్యోగ ప్రయత్నంలో ఆశీర్వదించు. ఈ వారమంతా మాకు నీ తోడును అనుగ్రహించు. నాయన, మా మందిరాన్ని, మందిర సభ్యులను, పరిచర్య చేస్తున్న వారిని, ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడండి. ఈ వారమంతా కృపాక్షేమములే మా వెంట వచ్చులాగున సహాయం చేయండి. మా పరిచర్యకు, మందిరమునకు, స్థలమునకు, నాయన సేవకులైన మాకు వ్యతిరేకంగా సైతాను చేసే ప్రతి ప్రయత్నాన్ని లయపరచండి. సంపూర్ణ కాపుదల భద్రతను అనుగ్రహించండి. రాబోయే మంగళవారం వరంగల్లో నాయన అద్భుతమైన సేవకుల, విశ్వాసుల ఐక్య మహోత్సవము జరుగుతుంది. బహుఘనముగా జరిగించండి. మీ నామాన్ని మహిమపరచుకోండి. అలాగే ఈ వారం అంతా జరిగే సేవంతటిని ఆశీర్వదించండి. 19వ తారీఖున నంబూరులో ప్రభువా నీతో ఒక రాత్రి మేము గడపబోతున్నాం. ప్రవాహం వలె అనేకులు వచ్చి నిన్ను ఆరాధించులాగున సహాయం చేయండి. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని నమ్మకం ఉందా? రైట్ ఫ్రెండ్స్, 18వ వచనం నుంచి 22వ వచనం వరకు అందరం కలిసి బిగ్గరగా, చక్కగా, స్పష్టంగా ఈ 18 నుంచి 22 వచనాలు చదువుదాం. రండి. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణము చేసిరి. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి గదా అని అనుకొనుచు ఉండగా, ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగా చేసెను, గనుక నన్ను నయోమి అనక మారా అనుడి, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పెను. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. పరిశుద్ధుడు అయిన తండ్రి చదివినటువంటి లేఖన భాగము నుండి సూటిగాను, స్పష్టంగాను
మా అందరికీ కావలసిన శ్రేష్టమైన సందేశాన్ని అనుగ్రహించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పేరట వచ్చిన మీ అందరికీ షలోం. మీ చుట్టూ ఉన్నటువంటి ఒక నలుగురికి షేక్ హ్యాండ్ ఇవ్వండి, షలోం అని చెప్పండి. అటు నంబూర్లో, అలాగే కర్నూల్లో, అలాగే బెత్లహేమ్ హాల్లో నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడం అది మీ యొక్క సంతోషాన్ని తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. వెనకటికి ఒక మనిషి, ఒక పెద్ద మనిషి, తన దగ్గర ఒక గాడిద ఉండేది. తన బరువైనటువంటి రవాణా సరుకులు ఆ గాడిద మీద వేసి ఒక చిన్న కిరాణా కొట్టు నడిపిస్తూ ఉండేవాడు. అనగా ఆ కిరాణా కొట్టు నడిపించడానికి కావలసినటువంటి సామాన్లు కొనుక్కు రావడానికి గాడిదను ఉపయోగించేవాడు. దాని మీద భారం వేసి లేక సరుకులు వేసి తీసుకొస్తూ ఉండేవాడు. ప్రతిరోజు చక్కగా తవుడు వేస్తూ ఉండేవాడు. అది చక్కగా తవుడు తింటూ ఆరోగ్యంగా ఉంటూ తనకిచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ ఉండేది. అతనికి అనిపించింది, ఎందుకని ప్రతిరోజు ఇంత తవుడు వేస్తున్నాను, అనవసరంగా డబ్బులు నేను తగలేస్తున్నానేమో, ఇది రోజు రోజుకు చక్కగా బలంగా ఆరోగ్యంగా దట్టంగా తయారవుతుంది అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు అతని పక్కన వడ్రంగి షాప్ ఉంది. ఆ వడ్రంగి అతను వడ్రంగి పని చేస్తున్నప్పుడు రంపపు పొట్టు వస్తూ ఉండేది. అప్పుడు అర్థమైంది ఏమిటయ్యా అంటే, తవుడు రంపపు పొట్టు రెండు ఒకే రంగులో ఉన్నాయి, ఒకేలా ఉన్నాయి. కాబట్టి నేను ఎందుకు నా గాడిదకు స్వచ్ఛమైన రంపపు పొట్టు, స్వచ్ఛమైన తవుడు ఎందుకు వేయాలి అని చెప్పి, తవుడులో ఒక 100 గ్రాములు రంపపు పొట్టు కడపడం మొదలుపెట్టాడు. తవుడులో కలిపేసరికి అది కలిసిపోయింది. ఆ గాడిద చక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి రంపపు పొట్టు చాలా రుచిగా అనిపించింది దానికి, తినేసింది. మరుసటి రోజు అతను చూశాడు, ఎలా ఉంది గాడిద అంటే చక్కగా ఉంది, ఏమీ కాల. ఆ తర్వాత అది అనుకున్నాడు, బాగానే పనిచేస్తుంది నా ఫార్ములా అని చెప్పి ఒక 100 గ్రాములు 200 గ్రాములు తవుడు తీసేసి 200 గ్రాములు రంపపు పొట్టు కలిపాడు. ఆ 200 గ్రాములు రంపపు పొట్టు కలిపి తవుడు పెట్టాడు. చూశాడు చక్కగా ఉంది, ఏమీ కాల. అరే ఏమీ కాలేదే, నా ఫార్ములా పనిచేస్తుందే అని చెప్పి 300 గ్రాముల తవుడు తీసేసి దానికి బదులుగా ఆ తవుడులో 300 గ్రాములు రంపపు పొట్టు కలిపేశాడు. అయినా బాగుంది. ఆ తర్వాత 500 గ్రాములు తీసేశాడు, 500 గ్రాములు కలిపేశాడు. అయినా పర్వాలా, పనిచేస్తుంది, మోస్తుంది. అలా తవుడు తగ్గించుకుంటూ రంపపు పొట్టు కలుపుకుంటూ, తవుడు తగ్గిస్తూ రంపపు పొట్టు కలుపుతూ ఒకరోజు వచ్చేసరికి ఏం చేశాడో తెలుసా, తాను పెట్టేటటువంటి ఆ తవుడు తీసి రంపపు పొట్టు పెట్టి దాని మేత పెట్టాడు. మరుసటి రోజు వచ్చి చూశాడు, వచ్చి చూస్తే ఆ గాడిద చచ్చిపోయి ఉంది. అతను అనుకున్నాడు, కొంచెం రంపపు పొట్టు వేస్తూ ఉంటే ఏమీ కావటం లేదుగా అని చెప్పి ఆ గాడిద బ్రతకడానికి ఆధారమైనటువంటి ఆ తవుడు నుంచి దాన్ని దూరం చేసేసాడు. ఆ గాడిదను చంపేసేటటువంటి రంపపు పొట్టుకు దాన్ని అలవాటు చేసేసాడు. చివరికి జరిగింది ఏమిటయ్యా అంటే, తవుడుకు దూరమైనటువంటి ఆ గాడిద కాస్త రంపపు పొట్టుకు చేరువై ప్రాణాలు పోగొట్టుకుంది. ఈరోజు చాలామంది ఇదే చేస్తున్నారు. మన జీవితానికి, జీవానికి ఆధారమైనటువంటి దేవునికి ఒక్కొక్క అడుగు దూరం అవుతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపానికి, ఆ పాపము అందించేటటువంటి భోగానికి, అల్పకాల పాప భోగానికి అలవాటు పడిపోతున్నారు. దేవునికి దగ్గరగా జీవించవలసిన, వాక్యానుసారంగా జీవించవలసిన, దేవుణ్ణి సంతోషపరచవలసిన, ప్రార్థన ద్వారా వరకున్న అవసరాలు తీర్చుకోవలసిన ఆత్మీయుల్లో కొందరు
సైతాను శోధనలకు లొంగి, శరీర ఈచ్ఛలకు లొంగి చేయకూడని తప్పు చేస్తున్నారు. అలా చేయకూడని తప్పు చేసినప్పుడు అనుకుంటున్నారు, ఈ తప్పు చేశాను కాబట్టి నాకేదో నష్టము కష్టము రాబోతుంది అనుకుంటున్నారు. మరుసటి రోజు ఆ తప్పు చేసిన తర్వాత చూస్తే ఏం కావట్లా, అరే ఏం కాలేదే, నేను బాగా తాగాను, మరుసటి రోజే నాకు వాంతులు వస్తాయేమో అనుకున్నా, కళ్ళుదిరి పడిపోతానేమో అనుకున్నా, కళ్ళుదిరగలేదు, పడిపోలేదు, జ్వరం రాలేదు, రోగం రాలేదు, అంటే పర్వాలేదన్నమాట అని చెప్పి మళ్ళీ ఇంకొక బాటిల్ తాగుతున్నాడు, సిగరెట్ కాలుస్తున్నాడు, తనకేదో జరిగిపోతుంది అనుకున్నాడు, ఏమీ జరగట్లా. వేష దగ్గరకు వెళ్తున్నాడు, ఏదైనా రోగం వచ్చేస్తుందేమో అనుకుంటున్నాడు, ఏమి రావట్లా. ఎస్ ఫ్రెండ్స్, నువ్వు తాగిన అదే రోజు లేక మరుసటి రోజు లేక ఆ వారంలో నీ శరీరంలో మార్పు కనిపించదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నువ్వు తాగుతున్నప్పుడు, నువ్వు సారాయి బ్రాందీ నీ శరీరంలో పోసినప్పుడు దాని యొక్క ప్రతిఫలము, దాని యొక్క రిజల్ట్ వెంటనే కనిపించదు, కానీ ఖచ్చితంగా ఒకరోజు కనిపిస్తుంది. నువ్వు తప్పు ఈరోజు చేస్తున్నప్పుడు, నువ్వు ఈరోజు పాపం చేస్తున్నప్పుడు, ఈరోజు నువ్వు దేవునికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో తెలిసి తెలిసి నీచమైన పనులు చేస్తున్నప్పుడు వెంటనే దాని యొక్క పరవశనాన్ని నువ్వు అనుభవించకపోవచ్చు, వెంటనే దాని యొక్క ప్రతిఫలం నీకు తెలియకపోవచ్చు, కనిపించకపోవచ్చు. ఇందా చెప్పినట్టుగా తాగుబోతూ వాడు తాగితే తాగిన నెక్స్ట్ రోజే వాడు లంగ్స్ పాడైపోతాయా, తాగిన నెక్స్ట్ వారంలోనే వాడి కిడ్నీలు పాడైపోతాయా? పాడవో, మరి ఏమవుతుంది? పాడవడం లోపల మొదలైంది, లోపల ఆల్రెడీ మొదలైంది పని. ఏ పని? అతన్ని నాశనం చేసే పని. ఎప్పుడు బయటపడుతుంది? కొంతకాలం తర్వాత బయటపడుతుంది. అతడు నోరు తెరవలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, నోరు ఇలాగే పెట్టుంచేశాడు అంతే. మనిషి నడిచి వచ్చాడు కానీ జీవోత్సవంలా వచ్చాడండి. తనకున్న బాధ, తనకున్న కష్టం చెప్పుకోలేకపోతున్నాడండి. పక్కనే ఉన్న భార్య అంటుంది, ఏంటమ్మా ఏమైంది? క్యాన్సర్ అయ్యా. ఏం క్యాన్సర్ అమ్మా? లంగ్ క్యాన్సర్ అయ్యా. అంతేగాదయ్యా, గొంతుకు కూడా క్యాన్సర్ వచ్చేసింది అయ్యా. ఎందుకమ్మా? పచ్చి తాగిపోతాడయ్యా. తాగినప్పుడు రాలా వెంటనే రోగం, కానీ కొంతకాలానికి వచ్చింది. తప్పు చేసిన వెంటనే నీకు శిక్ష వచ్చేయదు, కానీ ఖచ్చితంగా ఒకరోజు వస్తుంది. ఈ సత్యం మనం గ్రహిస్తే ఎంత బాగుంటుంది. మొదటి రోజు కొంచెం ఆ రంపపు పొట్టు పెడితే గాడిద చచ్చిపోలా, ఆ పొట్టు మోతాదు పెంచిన చచ్చిపోలా, కానీ తాను చేస్తున్న పని మాత్రం ఒకరోజు గాడిదను చంపేయబోతుంది. నువ్వు చేస్తున్న పాపము ఈరోజు నిన్ను చంపకపోవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా చంపేస్తుంది. ఆ రోజు వచ్చేంత వరకు ఎదురు చూస్తావో, నువ్వు చచ్చేంత వరకు మౌనంగా ఉంటావో, లేకపోతే నేను చేస్తున్న తప్పు చేస్తున్న పాపము ఒకరోజు నన్ను చంపేస్తుంది, ఆ రోజు రాకమునిపే నేను కళ్ళు తెరిస్తే మంచిది అని ఈ నిర్ణయం తీసుకుంటే మంచిది. కారణం తెలుసా? పాపమునకు జీతము మరణం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పాపమునకు జీతము మరణం. నువ్వు తప్పు చేసిన వెంటనే, పాపం చేసిన వెంటనే అది బయటపడకపోవచ్చు, కానీ బయటపడుతుంది. ఎప్పుడు? ఒకప్పుడు. నువ్వు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, దేవునికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు దాని యొక్క పరవశానము, దాని యొక్క రిజల్ట్ రేపే కనిపించకపోవచ్చు, కానీ కనిపిస్తుంది. ఎప్పుడు? ఖచ్చితంగా ఒకప్పుడు. ఏమనిపించిందో ఒక ఆత్మీయుడికి, పరాయి స్త్రీతో వ్యభిచారం చేయాలనిపించింది. తనకు భార్య ఉంది, తనకు కుటుంబం ఉంది, కానీ ఏమిటో వేరే స్త్రీతో పాపం చేయాలనిపించింది. కారణం ఏమిటంటే తన భార్య కంటే ఆ స్త్రీ కొంచెం ఆకర్షణీయంగా అందంగా కనిపించింది. అదేమిటో, చాలామంది భర్తలకు వాళ్ళ భార్య కంటే ప్రపంచంలో ఏ స్త్రీ అని అందంగా కనిపిస్తాయి. ఒప్పుకుంటారు ఒప్పుకోరా? భార్య ఎంత చక్కగా ఉన్నా సరే, ఎదురుగుండా ఉన్నటువంటి స్త్రీ కరిమొద్దుగా ఉన్నా సరే,
ఏమిటో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. భర్త ఎంత మంచివాడైనా సరే కొంతమంది భార్యలకు ఏమిటో పక్కింటోడే చాలా చక్కగా కనిపిస్తాడు. ఏమంటారు దీన్ని చెప్పండి? ఏంటో ఏ కాలం పోయే కాలం ఉన్నారా మన మధ్య ఎవరైనా? దేవుడు నీకు భార్యనిచ్చాడు, దేవుడు నీకు భర్తనిచ్చాడు, కానీ నీ మనస్సు, నీ బుద్ధి, నీ చూపు ఎప్పుడు చూసినా ఎదుటి వ్యక్తి మీద ఉంటుంది. అతన్ని చేసుకుంటే అంత బాగుండేదో, చేసుకున్న ఆ భార్య తెలుసు ఏ విధంగా నరకం చూపిస్తున్నాడో, అతన్ని చేసుకుంటే ఎంత బాగుండేదో, అతన్ని చేసుకుంటే ఎంత బాగుండేదో. పైనుంచి చూస్తుంది పాపం, కింద భార్య కారులో కూర్చోబోతే భర్త పరుగు పరుగున వచ్చి తలుపు తీసి కారు తలుపు తీసి పట్టుకుంటే భార్య చక్కగా కూర్చుంటే తలుపు వేసి అటుపక్కకు వెళ్ళి కారులో కూర్చొని కారు నడుపుతూ ఉంటే అది చూసిందండి భార్య పైనుంచి. ఆహా, ఎంత మంచివాడు ఆ భర్త. భార్య కారులో కూర్చోడానికి వస్తే తనే వచ్చి తలుపు తీసి భార్య కూర్చున్న తర్వాత తలుపు వేసి వెళ్ళి ఎంత చక్కగా కూర్చున్నాడు, ఎంత చక్కగా, ఎంత కేర్ తీసుకుంటున్నాడు భార్యకు. నా మగుడు ఉన్నాడు, నేను కారు ఎక్కుదాము అని చెప్పి వెనకాల తలుపు తెరిచి కూర్చున్న లోపటే ఎక్కేశాను అనుకుని చెప్పి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అస్సలు నన్ను పట్టించుకోడు, అసలు నేను ఉన్నాననేటటువంటి ఆలోచన కూడా లేదు. తన దృష్టిలో నేను ఉన్నప్పటికీ లేనట్టే చేసుకోక ఇలాంటి పనికి మాలో చేసుకున్నా. అతను చూడండి ఎంత మంచోడు, ఎంత మంచోడు, ఎంత మంచోడు. కుదురుగా ఉండకుండా భర్త లేచిన తర్వాత ఏదో ఒక సందర్భం వస్తే చిచ్చే చేసుకోక మీలాంటి వాళ్ళు చేసుకున్నాను, ఆ ఎదురింటి చేసుకున్నా బాగుండేది. ఏమైందే ఇప్పుడు, ఏమైందేమిటి, మొన్న ఏం జరిగింది, ఏం జరిగింది, మీరు కారు కూర్చున్నారు, నన్ను రమ్మన్నారు, నేను వచ్చేటప్పుడు కారు వేసుకెళ్ళిపోయారు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి ఏ కూర్చోలేదా అంట. అదే ఆయన చూడండి ఏం చేశాడు, ఆయనే వచ్చి తలుపు తీసి భార్య కూర్చున్న తర్వాత తలుపు వేసి. ఎంత శ్రద్ధ అండి, ఎంత శ్రద్ధ అండి. ఆ రోజు ఇంట్లో నరకం, ఆ రోజు ఇంట్లో గొడవ. చేసుకుంటే అలాంటి వాడిని చేసుకోవాలి, నీలాంటి వాడిని చేసుకుని నరకం చూస్తున్నా. ఆయన ఈయన ఇద్దరు కూడా ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు. మరుసటి రోజు ఆ ఆఫీస్లో కలిసి, ఏం బాబు మీ ఆవిడంటే నీకు చాలా ఇష్టమంటగా, అవి ఆమె పాదాలు కూడా కందిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటావంటగా, ఆమె కారులోకి వచ్చి కూర్చోవాలంటే ఆమె కూర్చున్న తర్వాత కూర్చోకముందు నువ్వే వచ్చి తలుపు తీస్తావట్టగా, నువ్వే వచ్చి తలుపేస్తావట్టగా, అంత శ్రద్ధ అంటగా. ఏంటి సంగతి, ఏంటి సంగతి ఏమిటి, మొన్న మా ఆవిడ కూర్చుని తలుపు లాగింది, ఇరిగిపోయింది, మళ్ళీ ఎక్కడా తలుపు ఇరగకూడదు అని చెప్పి అప్పటి నుంచి నేనే వచ్చి తలుపేసుకుంటున్నా. పాపం ఈ విషయం మన సిస్టర్స్ తెలియదుగా, ఇలాంటివి ఏమీ తెలియవు మీకు, అసలు విషయాలు తెలియవు. ఏమనిపించిందో ఏమో, తనకు భార్య ఉన్నప్పటికీ, తనకు కుటుంబం ఉన్నప్పటికీ పక్కింటి ఆవిడే తనకు చాలా అందంగా కనిపించింది. మరి ఆవిడకి ఏమనిపించిందో, ఆ పక్కింటి ఆయన చాలా ఆకర్షణీయంగా కనిపించాడు. ఒకరోజు వీళ్ళిద్దరికీ ఆలోచనలు కుదిరినాయి. ఇతడేమో ఆమె మీద కన్నేశాడు, ఆమె ఎప్పటి నుంచో కాసు కూర్చుంది, ఎప్పుడొస్తుంది ఈ అవకాశం అని చెప్పి, అటు భర్త ఇంట్లో లేడు, ఈమె ఇతనేమో పిలిపించాడు, కాదనుకుండా వచ్చేసింది, ఇద్దరు కలిసి తప్పు చేశారు, ఇద్దరు కలిసి పాపిష్టి పని చేశారు, ఈ పాపిష్టి పని చేసినట్టుగా ఇతని భార్యకు తెలియదు, అతని ఆమె భర్తకి తెలియదు, తెలియకుండా మేనేజ్ చేసేశారు. ఎంతమంది లేరండి ఇలాంటి వాళ్ళు ఈరోజు? భర్త ఏం చేస్తున్నాడో భార్యకు తెలియనే తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, దేని దగ్గరికి వెళ్తున్నాడు, ఎవరెవరితో పాపిష్టి పనులు చేస్తున్నాడు భార్యకు తెలియనే తెలియదు. కారణం అంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నారు. భార్య ఏం చేస్తుందో చాలామంది భర్తలకు తెలియదు, ఎక్కడికి వెళ్తుందో, ఇచ్చిన డబ్బు ఏం చేస్తుందో,
ఎవరితో మాట్లాడుతుందో, ఉద్యోగం అని చెప్పి అంటుంది, ఆలస్యంగా ఇంటికి వస్తుంది. ఎందుకు ఆలస్యంగా ఇంటికి వస్తుంది? ఇంటికి వచ్చినా సరే ఫోన్లో మాట్లాడుతాను ఉంటుంది. ఏమిటంటే ఆఫీస్ పనులు అని చెప్పి అంటుంది. ఎవరితో మాట్లాడుతుందో, సేమ్ థింగ్. ఎప్పుడు చూసినా భర్త ఫోన్లో ఉంటున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆఫీస్లో స్టాఫ్తో మాట్లాడుతున్నాను. కానీ వాస్తవం ఏమిటి? వాస్తవం ఏమిటో భార్యకు తెలుసు, వాస్తవం ఏమిటో భర్తకు తెలుసు, వాస్తవం ఏమిటో కూతురుకు తెలుసు, వాస్తవం ఏమిటో కొడుకు తెలుసు. ఉన్నారా మన మధ్య? తండ్రికి తెలియకుండా, తల్లికి తెలియకుండా స్కూల్కి వెళ్తూ, కాలేజీకి వెళ్తున్నానని చెప్తూ వెళ్ళిన తర్వాత పిచ్చి పిచ్చి వేషాలు వేసేవాళ్ళు, విచ్చలవిడిగా జీవించేవాళ్ళు, శరీరాన్ని మలినం చేసుకోవడానికి తెగించేవాళ్ళు ఉన్నారా? తప్పుడు పనులు చేయడానికి పరుగులు తీసేవాళ్ళు ఉన్నారా? ఏమిటి వాళ్ళ ధైర్యం? తప్పు చేస్తున్నా మాకేం కాలా? తప్పు చేస్తున్నా మా జీవితంలో ఏమీ కాలా? ఏమీ కాలేదు కాబట్టి ఏమీ కాదు అనుకుంటున్నావు? లేదయ్యా, లేదమ్మా. నువ్వు చేస్తున్న తప్పుకు ఈరోజు ఏమీ కాకపోవచ్చు, రేపొద్దున వెంటనే నీకు శిక్ష రాకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఖచ్చితంగా శిక్ష వస్తుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. అతడు ఆమెతో పాపం చేశాడు, ఆమె వచ్చి ఇతనితో పాపం చేసింది. గప్చిప్గా ఎవరికి తెలియకుండా అన్నీ మేనేజ్ చేసి పడేశారు. బయటపడకుండా జాగ్రత్త పడ్డారు, కానీ ఒకరోజు బయటపడిపోయింది. ఆ స్త్రీ కబురు పెట్టింది, ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదు. భర్త ఏమో చాలా రోజులుగా చాలా నెలలుగా ఇంట్లో లేడు, ఉద్యోగం నిమిత్తం బయటకు వెళ్ళాడు. ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదు. ఆ భర్త ఇంటికి వచ్చాడంటే చంపి పడేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? కబురు వచ్చింది, ఇప్పుడు ఇతనేం చేయాలి అనుకున్నాడు. ఏదో తప్పు చేశా, ఏదో వ్యభిచారం చేశా, ఏదో పాపిష్టి పని చేశా, నా సంతోషం కోసమో సుఖభోగం కోసమో ఏదో తప్పు చేశా. తప్పు చేశా కానీ పెద్దగా వర్రిగాల దయచేసి గమనించండి. తప్పు చేసి ఆమె వెళ్ళిపోయింది, తప్పు చేసి వీడు మౌనంగా, ఇతడు మౌనంగా ఉన్నాడు. కానీ ఆ రోజు వేసిన విత్తనం మొలకెత్తుతుందని, ఆ రోజు వేసిన విత్తనం వెంటనే మొలకెత్తినట్టుగా కనిపించకపోయినా అది మొలకెత్తబడిందని గ్రహించలేకపోయాడండి. ఫలితం ఏడో తెలుసా? కొడుకును పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఒకరిని కాదండి, నలుగురు కొడుకులను పోగొట్టుకోవాల్సి వచ్చిందండి ఆ రోజు చేసిన వ్యభిచారం వల్ల. ఆ వ్యభిచారం చేసింది ఎవరు తెలుసా? దావీదు. ఒక కొడుకును కాదు, నలుగురు కొడుకులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కొడుకులను పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఒకరోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు. మీకు తెలుసా, దావీదు తను జీవించినంతకాలం ఆ రాత్రి చేసిన పాపం యొక్క శిక్ష భరించాల్సి వచ్చిందండి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడ, ఆ పెద్ద మనిషి తన గాడిదకు తౌడుకు బదులుగా రంప పొట్టేయడం మొదలు పెట్టాడు అనుకున్నాడు. ఏమీ పర్వాలా, ఏమీ కావటం లేదుగా అని చెప్పి ఆఖరికి ఎక్కడి దాకా వెళ్ళాడంటే పూర్తిగా రంప పొట్టే వేసే విధంగా తయారయ్యాడు. ఆఖరికి ఏమని తెలుసా? ఒకరోజు పొద్దుట లేచి చూస్తే తన జీవితంలో ఎప్పుడు ఊహించనిది జరిగిపోయింది. ఏమిటి? చచ్చిపోయింది. ఏమీ కావటం లేదు అని చెప్పి నువ్వు ఒక్కొక్క అడుగు దేవునికి దూరం అవుతూ పాపానికి లోకానికి చేరువవుతూ నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నట్లయితే వినో, రేపటి దినాన్ని ఏమీ కాకపోవచ్చు, కానీ ఒకరోజు రాబోతుంది. నువ్వు తెల్లారినప్పుడు కనిపించవు నాయన, కనిపించవు తల్లి, కనిపించవు చెల్లి, జాగ్రత్త. ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. కరువు వచ్చింది అని చెప్పి ఆ కరువులో కారణాన్ని కనుక్కొని దేవునికి మొరపెట్టి కరువును జయించవలసినటువంటి ఎలీమెలెకు తన భార్య ఇద్దరు కుమారులు బెత్లెహేము అనేటటువంటి ఓ శ్రేష్టమైన స్థలాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. బ్రతకాలి అని చెప్పి కరువు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి కరువు లేనటువంటి మోయాబు దేశానికి వెళ్ళి బ్రతకాలి అనుకున్నారు. ఆ ప్రాంతము నుండి ఇప్పుడు నయోమి తిరిగి వచ్చింది, అంటుంది నేను సమృద్ధి గల దాన్నే వెళ్ళాను, కానీ ఇప్పుడు నేను రిక్తురాలుగా వచ్చాను, దరిద్రురాలుగా వచ్చాను.
అదేంటి నవయోమి అలా మాట్లాడుతున్నావు? నువ్వు కరువు ఉన్న ప్రాంతం నుంచి కరువు లేనటువంటి మోయాబు దేశానికి వెళ్ళావుగా. వెళ్ళాను, దేవుడు లేకుండా వెళ్ళాను, బ్రతకాలి అని చెప్పి వెళ్ళాను. మరి ఏమైంది? బ్రతకలేకపోయాను. ఎందుకని? దేవునికి దూరంగా వెళ్ళి ఈ లోకంలో ఏ ఒక్కడు బ్రతకడము సాధ్యము కాదు అని తెలుసుకున్నాను. ఎప్పుడు తెలుసుకున్నావు? చేతులు బాగా కాలిపోయిన తర్వాత తెలుసుకున్నా. ఏం జరిగింది? బంగారం లాంటి భర్తను పోగొట్టుకున్నా. మరి అప్పుడైనా బుద్ధి రావాలిగా. బుద్ధి రాలా. తప్పు తెలుసుకొని కొడుకులిద్దరినీ జాగ్రత్త పరుచుకొని తిరిగి వచ్చేస్తే బాగుండేది. మరి ఏమైంది? యాదృచ్ఛితంగా వచ్చిందేమో ఆ మరణం అనుకున్నా. తర్వాత పెద్ద కుమారుడు కూడా మరణించాడు. అప్పుడైనా బుద్ధి రావాలిగా నీకు, అప్పుడైనా జ్ఞానోదయం కావాలిగా నీకు, అప్పుడైనా తప్పు తెలుసుకోవాలిగా. నువ్వు తప్పు తెలుసుకోలేకపోయా. మరి ఏం జరిగింది? రెండో కుమారుని కూడా పోగొట్టుకున్నా. చివరికి ఏమైంది? ఒంటరిగా మిగిలిపోయా, మోడుగా మారిపోయా. అర్థమైంది. దేవునికి ఒక వ్యక్తి వ్యతిరేకంగా జీవిస్తే, దేవునికి ఒక వ్యక్తి ఒక కుటుంబము దూరంగా వెళితే ఆ కుటుంబం ఆఖరికి ఏమవుతుందో నాకు అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? అందరినీ పోగొట్టుకున్న తర్వాత, అన్నీ పోగొట్టుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది. ఈరోజు ఎవరైనా ఉన్నారా? దేవునికి ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు దగ్గరగా రావడానికి బదులుగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు దూరమవుతున్న వారు ఎవరైనా ఉన్నారా? అయితే ఈరోజు ఒక హెచ్చరిక. అలా దేవునికి దూరమవుతున్న సహోదరి సహోదరుడు దయచేసి విను. ఎంత త్వరగా నువ్వు దేవునికి దగ్గరగా వచ్చేస్తే అంత మంచిది. దేవునికి ఒక్కొక్క అడుగు దూరమవుతున్న నువ్వు ఎంత త్వరగా నీ తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వచ్చేస్తే మంచిది. ఎందుకని? మరణము కాచుకొని కూర్చుంది, చావో శిక్ష కాచుకొని కూర్చుంది. ఆ వాస్తవాన్ని ఆ విషయాన్ని గ్రహించలేని కుటుంబము, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల, వేసిన తప్పుడు అడుగు వల్ల, దేవునికి దూరం కావడం వల్ల, ఈ రంపపు పొట్టు తినడం మొదలు పెట్టడం వల్ల నేను చావబోతున్నాను అని గాడిద గ్రహించలేకపోతుంది. చే చేతులారా నాకు ఆధారమైనటువంటి గాడిదను నేను చంపేసుకుంటున్నాను అనే గ్రహింపు ఈ పెద్ద మనిషికి లేకుండా పోయింది. చే చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. చే చేతులారా నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. చే చేతులారా నీ బ్రతుకు నాశనం చేసుకుంటున్నావు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అడుగు దేవునికి దూరంగా వేయటం వల్ల. భర్త చనిపోయినప్పుడు నయోమి పశ్చాత్తాప పడి ఉన్నట్లయితే ఇద్దరు కొడుకుల్ని కాపాడుకోగలిగేది. వింటున్నారా ఫ్రెండ్స్? ఈ లోకంలో ఏ ఒక్కడు పరిశుద్ధుడు కాదు, పుణ్యాత్ముడు కాదు, ఏ భేదము లేదు, అందరము సమానంగానే దారి తప్పాం. ఏ భేదము లేదు, అందరం కూడా దేవునికి వ్యతిరేకంగానే జీవించాం. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడో బైబుల్ సెలవిస్తుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వారిలో రెండు తెగల పాపులు, ఒకళ్ళేమో దొరికిన వాళ్ళు, రెండోదేమో దొరకని వాళ్ళు. అంతేనండి నా మాట, మీకు అర్థమైందా? ఈ లోకంలో రెండే రెండు రకాల పాపులు, ఒకళ్ళేమో దొరికిన పాపులు, మరొకరేమో దొరకని పాపులు. ఆ రోజు వ్యభిచారం చేస్తూ ఆ స్త్రీ పట్టబడింది. పట్టుకున్న వాళ్ళు సంబరంతో వచ్చి ఆమె నిలబెట్టి, ఏసయ్య ఎదుట నిలబెట్టి అంటున్నారు, బోధకుడా వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టమని ధర్మశాస్త్రం లిఖించబడి ఉంది కదా, కొట్టేస్తాం చంపేస్తాం. అప్పుడు యేసుక్రీస్తు అన్నమాట ఏంటో తెలుసా? మీలో పాపము చేయనివాడు, పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయేయండి అని అంటే, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు వరకు ప్రతి ఒక్కడు వారి చేతిలో రాళ్ళు విడిచిపెట్టేయాల్సి వచ్చింది. కారణం తెలుసా? ఆమె దొరికిన పాపి, వీళ్ళేమో దొరకని పాపులు. అంతేనండి. ఈరోజు నువ్వు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న పాపిష్టివాడివి. అదే సమయంలో నాకు ప్రశ్న వేయండి, దొరికిన దొంగకి శిక్ష ఎక్కువ, దొరకని దొంగకి శిక్ష ఎక్కువ? అది కూడా చెప్పే, అది కూడా తేల్చేద్దాం. దొరికిన దొంగకి శిక్ష ఎక్కువ అంటారా, దొరకని దొంగకి శిక్ష ఎక్కువ అంటారా? ఏమంటారండి?
అర్థమయ్యే భాషలో చెప్తా మీకు. ఇద్దరు దొంగతనం చేస్తున్నారు ఒక ఇంట్లో. ఈ లోపల అదే ప్రాంతంలో గస్తీ తిరుగుతున్నటువంటి పోలీసు వాళ్ళు వెళ్తూ ఉంటే ఈ దొంగలు పారిపోవాలని చెప్పేసి పరుగులు తీస్తూ ఉంటే పోలీసు వాళ్ళు కూడబడ్డారు. అలా ఇద్దరు దొంగలు పరిగెడుతున్నారు, పోలీసు వాళ్ళు కూడబడుతున్నారు. ఒకడేమో ముందుకు పడిపోయాడు, దొరికిపోయాడు, వెంటనే దొరికిపోయాడు. వాడిని పట్టున్నారు, మొట్టికాయలు వేశారు, నాలుగు దెబ్బలు వేశారు. ఒకడు మాత్రం మన టైపే. ఏ టైపు? మన టైపే. దొరకకుండా ఆ సందులోకి వెళ్ళాడు, ఈ సందులోకి వెళ్ళాడు, ముందుకెళ్ళాడు, రైట్కి వెళ్ళాడు, లెఫ్ట్కి వెళ్ళాడు, తిన్నగెళ్ళాడు. వెనకాల వస్తున్న పోలీసు వాళ్ళని పాప ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీరు తాగించాడు. ఎలా? దొరకకుండా. అయినా పోలీసు వాళ్ళు వదిలిపెట్టకుండా వాళ్ళు ముక్కుతూ మురుగుతూ అలసిపోయినా సరే పరిగెడుతూ ఉన్నారు. ఆఖరికి ఒక అరగంట సేపు వాడు అడిదిప్పి ఇడిదిప్పి ఆఖరు దొరికిపోయాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, వెంటనే దొరికిపోయిన వాడికి దెబ్బలు ఎక్కువ? ఇప్పుడు దొరకకుండా అడిదిప్పి ఇడిదిప్పి దొరికాడు చూసారా, వాడిని ఎక్కువ తోముతారా? మీరే చెప్పండి. తోడు కార్యక్రమం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఏమంటారు? దొరకకుండా తిరిగి తిప్పలు పెట్టిన వాడికేగా తోడు కార్యక్రమం ఎక్కువ? ఇక చూడండి వాళ్ళు ఏం చేశారా అండి, తోమేశారండి. అంటే అర్థం తెలుసా? ఎవడైతే దొరకకుండా దేవునికి దూరంగా పరిగెడుతున్నావో జాగ్రత్త, శిక్షను పెంచేసుకుంటున్నావు. నీ మీదకు వచ్చే శిక్షను పెంచేసుకుంటున్నావు. తప్పు చేసిన ఈ కుటుంబం వెంటనే తప్పు తెలుసుకుంటే, ముగ్గురు బ్రతికేవాళ్ళండి, భర్త చచ్చిపోయినా సరే నయో మీ తప్పు తెలుసుకోకపోవడం వల్ల, కనీసం భర్తను పోగొట్టుకున్నప్పుడైనా వెంటనే పశ్చాత్తాపడితే, అయ్యో వినండి, ఇద్దరు కొడుకుల్ని కాపాడుకునేది. పెద్ద కొడుకు చచ్చిపోయిన తర్వాత ఏమిటి, ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోతున్నారు. ఏం జరిగింది? దేవుడు లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని సన్నిధి లేకుండా, చిత్తము లేకుండా పరుగు తీసుకుంటూ వచ్చేసారు మీరు తప్పు తెలుసుకుని. బాబు ఒరే, నువ్వు ఒక్కడన్నా ఉన్నావురా, వెళ్ళిపోదాం పద అన్న, నాన్న తీసుకునేదాన్ని సరైంది కాదు, ఇప్పటికి ఇద్దరిని పోగొట్టుకున్నా, నిన్ను కూడా నేను పోగొట్టుకోలేనురా, వెళ్దాం పద అనన్నీ. కనీసం అప్పుడన్నా వెంటనే తన తప్పు తెలుసుకొని బెత్లెహేముకి వచ్చేస్తే ఒక కొడుకులను కాపాడుకునేదండి. అప్పటికీ తప్పు తెలుసుకోవాలా? ఫలితం ముగ్గురిని పోగొట్టుకుంది. దేవునికి దూరం అవుతున్నావా? జాగ్రత్త, ఒక్కొక్కరిని పోగొట్టుకుంటా. ఈరోజు ఎంతమంది ఆ విధంగా ఒక్కొక్కరిని పోగొట్టుకోలా? అప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, భలేవాళ్ళు బ్రదర్, ఒక్కొక్కరిని పోగొట్టుకోవడం ఏమిటి, నిక్షేపంగా అందరం ఉన్నాం, కానీ ఏం లాభం చెప్పు. ఇప్పుడు నువ్వేం పోగొట్టుకున్నావు తెలుసా? నీ ఇంట్లో నీ భార్య ఉంది, నీ బిడ్డలు ఉన్నారు, కానీ శాంతిని పోగొట్టుకున్నావు, సమాధానం పోగొట్టుకున్నావు, నెమ్మదిని పోగొట్టుకున్నావు, తినడానికి తిండుంది, ఉండడానికి ఇల్లుంది, కట్టుకోవడానికి గొడ్డలున్నాయి, కానీ గుండెల్లో నెమ్మది లేదు. ఏం లాభం? అన్నీ ఉన్నాయి కానీ నీ నోట్లో శని ఉంది, ఏం లాభం? భార్య ఉంది, నీతో మాట్లాడదు, ఏం లాభం? భర్త ఉన్నాడు, నిన్ను ప్రేమించడు, ఏం లాభం? బిడ్డలు ఉన్నారు, నీకు లోబడరు, ఏం లాభం? ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఏం లాభం? ఉద్యోగం ఉంది, చేతిలో డబ్బు ఉంది, కానీ అనుభవించటం చేతగాని జీవితం, లేక అనుభవించలేనటువంటి దౌర్భాగ్య జీవితం, ఏం లాభం చెప్పు? దేవునితో సత్సంబంధాన్ని పోగొట్టుకున్నావు, యథార్థమైన జీవితం లేకుండా జీవిస్తున్నావు, నెమ్మది లేకుండా జీవిస్తున్నావు, ఏం లాభం చెప్పు? ఈరోజు ఒక హెచ్చరిక దేవుడు మనకు చేస్తున్నాడు తెలుసా? వెంటనే పశ్చాత్తాప పడితే పోగొట్టుకోబోతున్న వాటిని కాపాడుకుంటాం. ఈరోజు నిన్ను నేను హెచ్చరిక చేస్తున్నాను, ఈ హెచ్చరిక విని దినదినము నాకు దూరం అవుతున్న నువ్వు ఆగో, నీచమైన తుచ్చమైన కార్యాలు చేస్తూ నన్ను విసిగిస్తున్న నువ్వు ఆ పనులు ఆపేసాయి, లేకపోతే పోగొట్టుకుంటావు. ఏం పోగొట్టుకుంటావు? చాలా పోగొట్టుకుంటావు, చివరికి అన్నీ పోగొట్టుకుంటావు. అన్నీ పోగొట్టుకున్నంత వరకు వెయిట్ చేస్తావో నయోమిలాగా,
అవి పోక మునిపే తిరిగి వచ్చేస్తావో నీ ఇష్టం, నీ చేతుల్లో ఉంది. నయోమి తన కోడల్ని తీసుకొని తిరిగి వచ్చేస్తుందండి. ఈ కోడలు ఎవరో తెలుసా? రూత్ అండి. రూత్ అనే పేరుకి అర్థం తెలుసా? స్నేహితురాలు. ఏమిటట? స్నేహితురాలు. తన అత్తలో ఒక స్నేహితురాలను చూసింది, ఒక అత్తలో ఒక స్నేహితురాలను చూసింది. ఈ స్నేహము, ఈ స్నేహబంధము, ఈ అనుబంధము నా భర్త ద్వారా వచ్చింది. తన కొడుకును నాకు ఇవ్వడం వల్ల నాకు అత్త అయింది. కానీ తన స్వభావం ఏమిటయ్యా అంటే, ఓ సులభంగా తన చుట్టూ ఉన్నవారిని, చుట్టూ ఉన్నవారితో చక్కగా మెలిగి వారిని స్నేహం చేసేసుకుంటుంది. మనలో చాలామంది చాలా సులభంగా చుట్టూ ఉన్నవారిని శత్రువులు చేసేసుకుంటారు. ఉన్నారంటారా? అదేమిటో, ఎవరితోనూ మంచిగా ఉండలేరండి, ఎవరితోనూ మంచిగా మాట్లాడలేరండి, మంచి వాళ్ళని కూడా శత్రువులు చేసేసుకుంటారండి. కారణం చెప్పండి. నోరు సరైంది కాదు. అందుకే మనం అంటే నోరు బాగుంటే ఊరంతా బాగుంటుందని. నీ ఇల్లు బాగోలేదంటే వెరీ సింపుల్, నీ నోరు బాగోలేదు. భార్యాభర్తలు వచ్చి వాళ్ళకున్న కష్టాలు చెప్పేసుకుని నరకం 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 నరకం, ఆయన అంటాడు నరకం, ఈయనంటాడు నరకం. మా ఇల్లంతా నరకం అన్నా? ఓకే, ఒక ప్రశ్న వేస్తాను. ఇల్లంతా నరకం అంటున్నారు, ఇంట్లో నెమ్మది లేదంటున్నారు, సమాధానం లేదంటున్నారు, కరెక్టే. కానీ నా ప్రశ్న ఏంటంటే, మీ ఇద్దరిలో ఎవరి నోరు సరైందో కాదో చెప్పండి అని అంటే, నేను గమనించింది కంప్లైంట్ చేసేటటువంటి భార్యలు, మా ఇంట్లో నరకం చూస్తున్నావన్నా, నెమ్మది లేకుండా అయిపోయిందన్నా అని చెప్పి కంప్లైంట్ ఇచ్చేటటువంటి అనేక మంది భార్యలలో ఎక్కువ శాతం ఇదే ప్రశ్నను వేసినప్పుడు, నా భర్త నాకు నరకం చూపించేస్తున్నాడన్నా, ఇంట్లో నరకం అన్నా, అస్సలు నెమ్మది లేదన్నా, అస్సలు సమాధానం లేదన్నా అని చెప్పి ఆవేశపడిపోయి, చెప్పండి అన్న, గడ్డి పెట్టండి అన్న, మా ఆయనకి బుద్ధి చెప్పండి అన్న అని చెప్పి ఆవేశపడిపోతూ ఉంటే, చివరి అంతా విన్న తర్వాత అంటాను, అమ్మ ఒక నిమిషం ఆగు, మీ ఇద్దరిలో ఎవరి నోరు సరైంది కాదో చెప్పండి అని అంటే, మళ్ళీ ఆమె అంటది, నా నోరే సరైంది కాదన్న, ఏ మాట కామాట చెప్పుకోవాలి. అబ్బో, ఏ మాట కామాటే చెప్పుకోవాలంట, నా నోరే సరైంది కాదన్న. అయితే నువ్వే తల్లి, నీ కుటుంబాన్ని నరకంగా మార్చుకుంటుంది. ఏ భర్త నోరు అయితే సరైంది కాదో అతడే కారణం ఆ కుటుంబంలో నరకాన్ని చూపించడానికి. ఏ భార్య నోరు అయితే సరైంది కాదో ఆమె కారణం ఆ కుటుంబంలో నరకాన్ని చూపించడానికి. ఉన్నారా? కానీ రూతును చూడండి, తన పేరు అర్థం స్నేహితురాలు. అత్తతో కూడా స్నేహం చేసిందండి, అత్తతో కూడా ప్రేమగా మాట్లాడిందండి. ఈ రోజుల్లో చాలామంది, పోయిన వారం చెప్పినట్టుగా, మనుషులకు చాలా ఎలర్జీస్ ఉంటాయి. కొంతమందికి పెర్ఫ్యూమ్ ఎలర్జీ ఉంటుంది, సెంట్లు పడవు ఎలర్జీ ఉంటుంది. కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి ఏంటంట స్కిన్ ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి ఏముంటుంది అత్త ఎలర్జీ ఉంటుంది. అత్త అంటే అస్సలు పడదు, కోడలంటే అస్సలు. అఫ్కోర్స్ కొంతమంది అత్తలు కత్తులే, వాళ్ళు నోరు తెరిచారంటే పాపం కోడళ్ళు ఇంకంతే, శవాలై తేలాల్సిందే. మరి కోడళ్ళ సంగతి ఏమిటి? నరకపు కోడళ్ళు. వీళ్ళు ఇంట్లో అడుగు పెట్టారంటే చాలు, అత్తలకు నరకమే. కానీ గమనించండి, రూతు తన అత్తను ఒక స్నేహితురాలుగా, ఒక తల్లిగా భావించింది. తన తండ్రిని, తన తల్లిని, తన ఇంటి వారిని, సమస్తాన్ని విడిచిపెట్టి తనకు భర్తనిచ్చింది, బంధం ఏర్పరచుకుంది. ఆ తర్వాత భర్త చనిపోయాడు, అయినంత మాత్రం తనతో నా బంధం తెగిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పటిదాకా? ఆమె చచ్చిపోయేంత వరకు, నేను చచ్చిపోయేంత వరకు ఆమె నాకు అత్త కాకుండా పోదు, ఆమెకు నేను కోడల్ని కాకుండా పోను. అత్త, నీతోనే వస్తా, నువ్వు ఉన్న చోటే నేను ఉంటా, నీ ప్రజలే నా ప్రజలు, మీ వాళ్ళే నా వాళ్ళు. కొడుకు పరుగు పరున ఇంట్లోంచి బయటకు వచ్చి వాళ్ళ నాన్న వస్తూ ఉంటే, డాడీ డాడీ డాడీ, ఏంట్రా ఇంటికి బంధువులు వచ్చారు డాడీ? అవునా, ఎవర్రా? నువ్వే వచ్చి చూడు డాడీ. సరే వచ్చి వస్తా, కానీ ఇంతకీ చెప్పులు లోపల ఉన్నాయా బయట ఉన్నాయా? చెప్పులన్నీ లోపలే ఉన్నాయి డాడీ. అయితే వాళ్ళందరూ కూడా, మమ్మీ తరపు వాళ్ళరా అని చెప్పి అన్నాడు.
ఎందుకు డాడీ? మమ్మీ తరఫు వాళ్ళు అయితే దర్జాగా వచ్చేసేయచ్చు లోపలికి, అదే మనోళ్ళు అయితే చెప్పులు బయట మనుషులు బయట. నిజమంటారా కొంతమంది జీవితంలో ఇది వాస్తవం అంటే ఒకసారి ఆలోచించండి. కోడలు అంటుంది, అత్త నీ వాళ్ళు నా వాళ్ళు. చాలామంది కోడలు దాన్ని అస్సలు ఒప్పుకోరు. నయోమి ఒక చక్కని మాట రాయబడి ఉంది, తను నాతోనే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమెకి మాట్లాడనే మాట్లాడలా. సరే నా వాళ్ళే నీ వాళ్ళైతే నువ్వు నాదానివి, కలిసే వెళ్దాం, కలిసే ఉందాం, కలిసే నివసిద్దాం. నేను నీకు అత్తను కాదు తల్లిని, నువ్వు నాకు కొడలువి కాదు కూతురువి, కలిసిద్దాం. అద్భుతం అండి. ఏ కుటుంబంలో అయితే అత్త కోడళ్ళు సమాధానంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, వారు చరిత్రను సృష్టిస్తారు, ఒక కుటుంబ వ్యవస్థను అద్భుతంగా నిర్మించుకుంటారు. ఎక్కడైతే అత్త కోడళ్ళ మధ్య సమాధానం ఉండదో అది అత్త వల్ల కావచ్చు, కోడళ్ళ వల్ల కావచ్చు, సమాధానం ఉండదో ఆ ఇల్లు నరకం. ఆ కుటుంబంలో బంధాలకు, ప్రేమకు, సత్సంబంధాలకు చోటు ఉండనే ఉండదు. నా ప్రశ్న, అత్తగా నీ కోడలను కుమార్తెగా భావించి ప్రేమించగలుగుతున్నావా? కోడలవైన నీవు నీ అత్తను తల్లిగా భావించి ఆమెతో సమాధానంగా ఉండగలుగుతున్నావా? ఒకవేళ అలాంటి వ్యవస్థ ఇప్పుడు నీలో నీ జీవితంలో లేకపోతే విను, నువ్వు నరకాన్ని సృష్టించుకుంటున్నావు. అత్తగా వారిని నయోమి నా కుమార్తెలారా అని పిలిచింది. అదే రూతు అత్త అయినటువంటి నయోమిని ఒక తల్లిగా భావించి ఇక నువ్వే నాకు సర్వస్వం అని చెప్పి వచ్చేసింది. ఎంతగా అత్త అయినటువంటి నయోమిని ఆ రూతు ప్రేమించిందయ్యా అంటే, చచ్చిపోయేంత వరకు నిన్ను విడిచిపెట్టనత్త. ఈ మాట ఎంతమంది కోడళ్ళు చెప్పగలరు? ఒకవేళ అలాంటి కోడలు అయితే చాలా సంతోషం. కొన్ని లక్షల మందికి నేను ప్రార్థన చేశాను, మా అత్తయ్య గారి క్షేమం కోసం ప్రార్థన చేయండి, మా అత్తయ్య గారిని మా దగ్గరకు వచ్చి ఉండమంటున్నామండి, అక్కడెక్కడో ఒంటరిగా ఉండి చాలా సఫర్ అవుతుందండి, మా దగ్గరకు వచ్చేసి ఉండమని పడుగుతున్నానండి, రావటం లేదండి, చాలా బాధ వేస్తుందండి, ఒంటరిగా సఫర్ అయిపోతుందండి అని ఇన్ని సంవత్సరాల జీవిత చరిత్రలో ఒక్క వ్యక్తి అడిగిందండి. నేను చప్పట్లు కొడతానంటే ఆ ఒక్క వ్యక్తి, ఓహో ఆ ఒక్క వ్యక్తి అయినా ఉందని చెప్పా? ఏమో మరి అన్నా, అన్నా ఏంటమ్మా ప్రార్థన చేయండి అన్నా. ఏమైందమ్మా? తమ్ముడికి ఉద్యోగం రాక అల్లాడిపోతున్నాడట. సరేనమ్మా చేస్తా. మా నాన్న కోసం ప్రార్థన చేయండి అన్నా. ఏమైందమ్మా? అప్పులు అన్నా, అప్పులు తెచ్చలేక అల్లాడిపోతున్నాడు. ప్రార్థన చేస్తున్నా అన్న. మా చెల్లి కోసం ప్రార్థన చేయరా. ఏమైందండి? పెళ్ళిగాక ఎంత అల్లాడిపోతుందోనన్న. అలాగేనన్న. అన్న మా మమ్మీ కోసం ప్రార్థన చేయను. ఏంటమ్మా? ఆరోగ్యం అస్సలు బాగోలేదన్న. ప్రార్థన చేస్తానమ్మా. అన్న అంతే కదన్న, మా పిల్లల కోసం కూడా ప్రార్థన చేయండి అన్న. సరే తల్లి, ఏం చేయండి? ఎందుకోసం? అస్సలు చదవట్లేదన్న. ప్రార్థన చేస్తానమ్మా. సరే అన్న, ప్రార్థన చేయండి. అమ్మా ఇంతకీ భర్తున్నాడా? ఉన్నాడన్నా. ఓరి ఓరి భర్తలు, మా ఇదారి భర్తలు పాపం. అదేంటో, కొంతమందికి భర్త ఉన్నాడు, పెళ్ళయింది, జ్ఞాపకం కూడా లేదని మా తల్లికి. తల్లి జ్ఞాపకం ఉంది, ఆమె రోగం జ్ఞాపకం ఉంది. తండ్రి జ్ఞాపకం ఉన్నాడు, ఆయన అప్పులు జ్ఞాపకం ఉంది. తమ్ముడు జ్ఞాపకం ఉన్నాడు, నిరుద్యోగం జ్ఞాపకం ఉంది. చెల్లి జ్ఞాపకం ఉంది, పాపం పెళ్ళాడు కల్లాడు, పెళ్ళాక అల్లాడిపోతుంది. అందరూ జ్ఞాపకం ఉన్నారు కానీ కట్టుకున్న మోగుడు మాత్రం జ్ఞాపకం ఉండండి. ఏమిటో కొంతమంది. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో, ప్రార్థన చేయమంటున్నావో అది నీ బుద్ధిని తెలియజేస్తుంది. తెలుసా విషయం? వారు బెత్లహేము చేరేంత వరకు కలిసి నడిచిరి అని బైబిల్లో ఉంది. అత్తలు కోడళ్ళు పరలోకం చేరేంత వరకు కలిసి నడిచి అత్తగా కోడలుగా ఉంటే అద్భుతమైన చరిత్ర సృష్టిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి పేరున
ఆదికాండం చూస్తున్నావు, నిర్గమాకాండం చూస్తున్నావు, లేవికాండం చూస్తున్నావు, సంఖ్యాకాండం చూస్తున్నావు, ద్వితీయోపదేశ కాండం చూస్తున్నావు, యెహోషువ గ్రంథం చూసాం, న్యాయాధిపతులు చూసాం, ఆ తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది రూతు గ్రంథం. ఒక స్త్రీ తరఫున బైబుల్లో ఒక పుస్తకం రాయబడిన ఆ ఈ వ్యక్తి ఎవరు తెలుసా? రూతు. ఎందుకో తెలుసా? ఆమె ఉత్తమమైన కోడలండి. ఈ మొదటి అధ్యాయంలో మొదటి కొన్ని వచనాల్లో మనం నయోమి జీవితాన్ని పరిశీలనగా చూస్తే తన వ్యక్తిత్వం అంతంత మాత్రమేనండి. కానీ ఎప్పుడైతే ఈ ఉత్తమమైన కోడలు ఆ ఇంట్లో అడుగుపెట్టి అత్తతో తన జీవితాన్ని ముడిపరుచుకుందో, ఆ తర్వాత తనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం కాస్త అత్తను కూడా మార్చేసిందండి. మంచి కోడళ్ళు గయాలి అత్తలను కూడా మార్చగలుగుతారు. మంచి అత్తలో గయాలి కోడలను కూడా మార్చగలుగుతారు. అలాగే బైబుల్ సెలవిస్తుంది, విశ్వాసి అయిన భార్య తన విశ్వాసాన్ని బట్టి తన విశ్వాసి కాని భర్తను మార్చుకుంటుంది. విశ్వాసి అయిన భర్త తన విశ్వాసాన్ని బట్టి విశ్వాసి కానటువంటి భార్యను మార్చుకుంటాడు. ఈరోజు నీ భార్య ఇంకా విశ్వాసి కాకపోతే, భర్త ఇంకా విశ్వాసి కాకపోతే, తల్లి తండ్రి విశ్వాసి కాకపోతే, విశ్వాసి అయినటువంటి ఆ ఇంటిలో ఉన్న వారి విశ్వాసాన్ని బట్టి మిగిలిన వారిని మార్చుకోవడం సాధ్యమే. ఆ ప్రయత్నం చేయమని, ఆ విధంగా ప్రార్థన చేయమని ప్రభువు పేట మనవి చేస్తున్నాను. తిరిగి ఆ మాట చదుదాం రండి, 18వ వచనము. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గూర్చి ఆమెతో మాట్లాడుట మానెను గనుక వారిద్దరూ బెత్తలహేము వారిద్దరూ బెత్తలహేమునకు వచ్చు వరకు, ఏమిట గమ్యము చేరేంత వరకు అత్త కోడళ్ళు కలిసి ప్రయాణం చేశారు. గమ్యము చేరేంత వరకు అత్త కోడళ్ళు ప్రయాణం చేయటం, కలిసి ప్రయాణం చేయటం ఆ కుటుంబానికి ఆశీర్వాదం బైబిల్ ప్రకారం. ఆ తర్వాత ఏం జరిగిందో త్వర త్వరగా చెప్తాను రండి. బెత్లహేముకు తిరిగి వచ్చేసింది నయోమి. ఏం జరిగింది? 19వ వచనము. వారు బెత్లహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె ఎవరు, ఎవరివి, నయోమిలా ఉందే, గుర్తుపట్టలేని స్థితి అండి. నయోమి నువ్వా అంటల్లా, ఎవరివి, ఎవరు, నయోమియా, నయోమిలా ఉందేమిటి, నయోమిలా ఉందేమిటి. ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు నయోమిని గుర్తుపట్టలేని స్థితి. దయచేసి గమనించండి, ఒక వ్యక్తి సుదీర్ఘకాలము, అయ్యా మానిటర్ కావాలయ్యా, ఒక వ్యక్తి సుదీర్ఘకాలము దేవునికి దూరంగా జీవిస్తే అతడు ఏ స్థాయికి చేరుతాడో తెలుసా మీకు? శారీరకంగా గుర్తుపట్టలేని స్థాయికి చేరుతాడు. కొంతమంది చూడండి చాలా ఆరోగ్యంగా ఉంటారు, చాలా చక్కగా ఉంటారు. నాకు తెలిసిన ఒక బంధువు ఉన్నాడు, ఎంత అందంగా ఉండేవాడో, ఎంత చక్కగా ఉండేవాడో, కానీ డ్రగ్స్కి అలవాటు పడిపోయాడు. రూపాన్ని, అందమైన రూపాన్ని పోగొట్టుకున్నాడు. గుట్కాలకు అలవాటు పడిపోయాడు. చక్కగా ఉండే పళ్ళు కాస్త గారెలు పట్టేసినాయి. ఎంతో చక్కగా ఉండేవాడు కానీ రూపురేఖలు పోగొట్టుకున్నాడు. పాపము, పాపిష్ట అలవాటులు దేవుడికి ఇచ్చిన చక్కని అందాన్ని పాడు చేస్తుంది. ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించు సహోదరుడా, సహోదరి. ఎందుకని ఈరోజు నీ శరీరంలో ఆరోగ్యం లేకుండా పోయింది? ఎందుకు నీ శరీరంలో ఒకప్పుడు నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ చక్కదనము, ఆ అందము లేకుండా పోయింది? ఎందుకని? నువ్వు తీసుకున్న డ్రగ్స్ వల్లేగా, నువ్వు తాగుతున్న త్రాగుడు వల్లేగా, నువ్వు వేసుకున్నటువంటి తప్పుతో కూడినటువంటి పాపిష్టి బంధాల వల్లేగా ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావు? అస్తమాను మందులు వాడుతున్నావు, అస్తమాను డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నావు, చేయకూడని పనుల వల్లేగా నీ శరీరము రోజు రోజుకు బలహీనమైపోతుంది? 10 సంవత్సరాలకు పైగా దేవునికి దూరంగా జీవించిన ఈ స్త్రీని చూడండి, తిరిగి వచ్చేసరికి గుర్తుపట్టలేని స్థితి. సహోదరి, సహోదరుడా, ఆ రోజుని జీవితం రాకుండా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలా ఉండాలి అంటే ఏం చేయాలి? దేవునికి దూరం కాకుండా జీవించాలి. ఏమిటి, ఏమి నయోమియా, నయోమిలా ఉందేమిటి అని అందరూ అంటూ ఉంటే బైబిల్లో చూద్దాం రండి.
ఆ ఊరు వారందరూ వారి ఎందుకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచు ఉండగా డైరెక్ట్గా వచ్చి ఆమెను పలకరించలేకపోతున్నారు. డైరెక్ట్గా వచ్చి నయోమి బాగున్నావా అడగలేకపోతున్నారు. వాళ్ళు వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. నయోమి కదా, నయోమి అంటారా? కాదండి, నయోమి కాదండి. నయోమి చాలా చక్కగా ఉండేది, చాలా బాగుండేది. కాదండి, నయోమి లాగా ఉంది, ఆ ముఖం చూస్తూ ఉండే. ఊరుకోండి, మీకు ఇది జరుగుతుంది అక్కడ. అప్పుడు ఇంక లాభం లేదని చెప్పి నయోమి గారి ముందుకు వచ్చారు. ఏమంటున్నారో చూద్దాం రండి. ఆమె, సర్వశక్తుడో నాకు చాలా దుఃఖము కలుగ చేశాను, కనుక నన్ను నయోమి అని పిలవకండి. నయోమి అనే పిలుపుకు అర్థము మధురము. నా జీవితం ఒకప్పుడు మధురంగా ఉండేది. ఆఫ్కోర్స్ చాలా అర్థాలు ఉన్నాయి. మధురము అనే ఒక అర్థం ఉంది, సంతోషము అనే ఒక అర్థం ఉంది, ప్రియమైన అనే అర్థం కూడా ఉంది. నయోమి అంటుంది, నన్ను మీరు నయోమి అని పిలవకండి. ఏ ఎందుకని? నన్ను మారా అని పిలవండి. ఏ ఎందుకు? మారా అనంటే చేదు అని అర్థం. నయోమి అనంటే మధురము అని అర్థం. మధురమైన ఒక జీవితం చేదుగా మారిపోయిందండి దేవునికి దూరం అవడం వల్ల. ఈరోజు మధురమైనటువంటి క్షణాలు, మధురమైనటువంటి అనుభవాల గుండా వెళుతున్న సహోదరి సహోదరా, ఆ జీవితాన్ని కొనసాగించాలి అంటే మధురమైన జీవితం, మధురమైన ఆత్మీయత, మధురమైన కుటుంబం, ఓ అద్భుతమైన సంఘం, ఇదే వ్యవస్థ నువ్వు కొనసాగించాలి అంటే దేవునికి దూరం అయ్యే ప్రయత్నాలు చేయకు. దేవుణ్ణి నిన్ను దూరం చేసే దేన్ని కూడా, దేవునికి నిన్ను దూరం చేసే దేన్ని కూడా నీ జీవితంలోనికి రానివ్వద్దు. దేవునికి నిన్ను దూరం చేసే ఏ ఆలోచన నీ జీవితంలోనికి రానివ్వద్దు. 10 సంవత్సరాలకు పైగా ఒక వ్యక్తి దేవునికి దూరంగా జీవిస్తే ఏమైందో తెలుసా? అంటుంది, నన్ను మధురమని పిలవకండి. ఎందుకని? నా బ్రతుకు చేదైపోయింది, చేదు అనుభవం గుండా వెళ్లాల్సి వచ్చింది. ఏమైంది? సమృద్ధి గల దాన్నై వెళ్ళాను, కానీ ఇప్పుడు నేను వట్టి చేతులతో వచ్చాను. నయోమి అంటుంది, నా భర్త ఉన్నప్పుడు నాకు తెలియలా నా భర్త విలువ ఏమిటో, నా బిడ్డలు ఉన్నప్పుడు తెలియలా నా పిల్లల విలువేమిటో. కొన్ని వారాల క్రితం ఒక పెద్ద ఆయన నన్ను కలిశారు. కలిసి కళ్ళల్లోంచి ఉబ్బుక్కుంటూ కన్నీళ్ళు వస్తున్నాయి. తన భార్య ఆరోగ్యం బాగోలేక మంచం పట్టింది, చాలా కాలం మంచం మీద ఉండాల్సి వచ్చింది, కానీ ఆమె చనిపోయింది. అలా చనిపోయిన కొన్ని వారాలకి, కొన్ని నెలలకు నన్ను కలిశారు. అంటున్నారు, నా భార్య ఉన్నంత వరకు నాకు ఈ లోన్లీనెస్ లేదు, నాకు ఈ ఒంటరితనం లేదు, నేను ఒంటరి వాణ్ణి, నేను ఒంటరి వాణ్ణి అనే భావన నాకు 40 సంవత్సరాలుగా నాకు లేదండి. నా భార్య చనిపోయిన తర్వాత నాకు ఇప్పుడు అర్థమవుతుంది నా భార్య యొక్క సన్నిధి ఎంత విలువైందో. నా భార్య ఆరోగ్యం బాగోకపోయినా సరే, మంచం మీద ఉన్నా సరే, నాకు నా భార్య ఉంది, నాకు ఒక తోడు ఉంది అనే నమ్మకం అనేటటువంటి ఆలోచన నన్ను బ్రతికించేసిందండి. కానీ ఆరోగ్యం బాగోక మంచం పట్టిన భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు నాకు అర్థమైంది, ఆరోగ్యం బాగోకపోయినా నా భార్య ఉంటే బాగుండేదండి. ఎందుకని? ఇప్పుడు నాకు అర్థమవుతుంది నా భార్య లేకపోతే ఎంత లోన్లీనెస్. ఈరోజు చాలామంది భర్తలు, చాలామంది భార్యలు, మీకు అర్థం కావట్లే నీ భర్త విలువేమిటో, నీకు అర్థం కావట్లే నీ భార్య విలువేమిటో. వాళ్ళు పోతే నీకు తెలుస్తుంది. అప్పటిదాకా వెయిట్ చేస్తావా? లేక కనీసం జ్ఞానోదయం అయిందని చెప్పి ఈరోజు నుంచి అయినా కాస్త నీ భార్యను ప్రేమించడం మొదలు పెడతావా? కాస్త మంచిగా మాట్లాడడం మొదలు పెడతావా? లోకం అందరితో మంచిగా మాట్లాడుతూ నీ భార్యను తిట్టేస్తూ ఉంటావు? లోకస్తులు అందరి దృష్టిలో మంచివాడిగా కనిపించాలని ప్రయత్నం చేస్తావు? మంచివాడనే పేరు నీకుంది, కానీ ఎందుకు నీ భార్యకు నరకం చూపించేస్తావు? పొద్దున్న లేస్తే నువ్వు చూసేది మొదటగా నీ భార్యను, పొద్దున్న లేస్తే నువ్వు తినేటటువంటి టిఫిన్ నీ భార్య చేసి పెట్టింది, నువ్వు చేసే భోజనము నీ భార్య వండి పెట్టి, నువ్వు వేసుకునేటటువంటి బట్టలు నీ భార్య ఉతికి పెట్టింది, నువ్వు నివసించే ఆ ఇల్లు నీ భార్య సర్ది పెట్టింది, అందంగా తీర్చిదిద్దింది.
ఈ లోకంలో ఉన్న ఎవరు నీకు అన్నం పెట్టరు, ఎవరు నీకు వంట చేసి పెట్టరు, ఎవరు నీ బట్టలు ఉతికి పెట్టరు, ఎవరు నీ ఇల్లు శుభ్రంగా ఉంచి పెట్టరు. నీ సుఖం కోసం, సౌఖ్యం కోసం అహర్నిశలు కృషి చేసే నీ భార్యకు ఎందుకు నరకం చూపిస్తావు? లోకంతో బాగుంటావు, నీ భార్యకు నరకం చూపించేస్తావు. లోకంతో బాగుంటావు, నువ్వు తింటున్నావన్నా, ఒక ఇంట్లో ఉంటున్నావన్నా, ఒక వస్త్రాలు ధరిస్తున్నావన్నా, నీ భర్త కష్టపడి సంపాదించిన సంపాదన వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్క రూపాయి నీకు ఇవ్వడు, అందరితో బాగా మాట్లాడతావు, కానీ నిన్ను పోషిస్తున్న, నీ ఇంటిని పోషిస్తున్న నీ భర్తతో కనీసం ప్రేమగా మాట్లాడవే. అలా ప్రేమగా మాట్లాడకపోవడం వల్ల నువ్వు లోన్లీనెస్ గుండా వెళ్తున్నావు. ఆ భర్త చనిపోయేదాకా వెయిట్ చేస్తావా, ఆ భార్య చచ్చిపోయేదాకా వెయిట్ చేస్తావా, లేకపోతే ఇప్పుడే నీ లోపాన్ని గ్రహించి జీవిస్తావా? ఒకసారి ఆలోచించు. నేను సమృద్ధి కలదాన్న అయి వెళ్ళాను అంటే అర్థం తెలుసా? నేను నా భర్తతో వెళ్ళాను, నా బిడ్డలతో వెళ్ళాను, ఇప్పుడు నేను ఒంటరిగా తిరిగి వచ్చాను. చేదు అనుభవము. భర్త బిడ్డలు, భార్య బిడ్డలు, ఈ లోకంలో ఉన్న సకల ఆశీర్వాదాల కంటే శ్రేష్టమైన ఆశీర్వాదం, అందులో సందేహము లేనేలేదు. దాన్ని నువ్వు ఆశీర్వాదంగా భావించి అనుభవిస్తే బాగుంటుంది. మరొకటి అండోయ్, నయోమి రూత్ అనే పేరుకు అర్థము సంతృప్తి అని కూడా ఉంది. భర్త పోయాడు, సర్లే భర్త పోతే పోయాడు, కానీ అత్తన్న ఉందిగా, నాకెవ్వరూ లేరు. ఎవ్వరు లేకపోయినా లేకపోయారు, నయోమి దేవుడున్నాడుగా. ఏదో ఒకటి ఆధారం చేసుకొని సంతృప్తిగా జీవించడం రూత్ యొక్క జీవిత విధానం. ఉన్నవాటినన్నింటినీ పోగొట్టుకొని చేదుమయంగా మార్చుకోవడం నయోమి యొక్క అనుభవం. ఈరోజు ఎటువంటి జీవితం గుండా మనం వెళ్తున్నాం? నయోమి వలె పాజిటివ్గా ఆలోచిస్తూ ఏదో ఒక ఆధారం నాకుంది అని తృప్తి పడుతున్నావా? క్షమించండి, రూతు వలె సంతృప్తికరమైన జీవితం కలిగి ఉండి ఏదో ఒక ఆధారం నాకుందని సంతోషిస్తున్నావు? లేక నయోమి వలె ఉన్నవాటినన్నింటినీ పోగొట్టుకొని చేదు అనుభవం గుండా వెళ్తున్నావా? నన్ను మీరు నయోమి అని పిలవకండి. ఏ ఎందుకని? ఆమె నోరు చూడండి, నయోమి నోరు చూడండి. సర్వశక్తుడు, ఏమిటట సర్వశక్తుడు? యెహోవా నన్ను ఖాళీ చేసి పడేశాడు. రిక్తుడిగా అంటే అర్థం తెలుసా? ఖాళీ, దేవుడు ఖాళీ చేశాడా? చేతులారా, తన కుటుంబం మీదకి నష్టాన్ని కష్టాన్ని తీసుకొచ్చింది వాళ్ళు. కష్టం గుండా వెళ్ళినప్పుడు, మరణం గుండా వెళ్ళినప్పుడు నయోమి తప్పు తెలుసుకుని బుద్ధి తెచ్చుకోవడానికి బదులుగా దేవుణ్ణి నిందిస్తుంది. ఉన్నారా మన మధ్య? నోరు సరైనది కాని వాళ్ళు, దేవుడే నన్ను ఇలా ఖాళీ చేసి పడేశాడు. నో, నిర్నిమిత్తముగా దేవుడు ఏ ఒక్కరిని కూడా బాధపెట్టడం, ఖాళీ చేసి పడేశాడు. తర్వాత ఏముంటుందో చూద్దాం రండి. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికాడు. ఎంతసేపు దేవునికే బడి ఏడుస్తుంది, నేను తప్పు చేశాం. ఏమిటి? అసలు వెళ్లకుండా ఉండాల్సింది, ఆ మాట రావాలి. నేను తప్పు చేశాం. ఏమిటి నయోమి? నా భర్త చనిపోయినప్పుడైనా తిరిగి వచ్చేయాల్సింది. నేను తప్పు చేశాను. ఏమైందమ్మా? భర్త పెద్ద కుమారుడు చచ్చిపోయిన తర్వాత నా తిరిగి వచ్చేస్తే కొడుకునన్నావు, నేను కాపాడుకునేదాన్ని. నా భర్త తొందరపాటు నిర్ణయం వల్ల ఇక్కడి నుంచి వెళ్ళిపోయాం, పెద్ద తప్పు చేశాం. ఆయన ఏది చేస్తే అది ముందు వెనక ఆలోచించకుండా సై అంటే సై అన్నాను. నేను తప్పు చేశాను, కనీసం చెప్పాల్సింది ఆ భర్తకి. ఆఖరికి రోజు అన్నీ పోగొట్టుకుని రిక్తురాలుగా కనీసం ఈ మంచి కోడలతో వచ్చాను. లేదండి, దేవుడే దీనంతటికీ కారణం, దేవుడే నాకు విరోధం అయిపోయాడు, దేవుడే నన్ను రిక్తురాలుగా చేసి పడేశాడు. ఉన్నారా ఈరోజు ఎవరైనా మనలో? నీకు ఉద్యోగం రాకపోతే దేవుడి పడి ఏడుస్తున్నావు, ఉద్యోగంలో ప్రమోషన్ రాకపోతే, అది పర్మనెంట్ కాకపోతే, నీకు ప్రాజెక్ట్ రాకపోతే ఏం చేశావు దేవుడా, ఏం చేశావా? జాగ్రత్త సుమా, ఆ మాట ఇప్పుడు అనకండే. ఈ లోకంలో ఏ ఒక్కరు నీ కొరకు నా కొరకు చెయ్యంది యేసుక్రీస్తు చేశాడు. ఏం చేశాడు? నీకోసం ప్రాణం ఇచ్చాడు, నిన్ను ప్రాణంగా ప్రేమించాడు. నిత్యము నరకంలో తగలడిపోవలసి, నిన్ను రక్షించాలి అని చెప్పి నీకోసం అవమానపరచబడ్డాడు, నీకోసం మొక్క మీద ఉమ్ము వేయించుకున్నాడు, నీకోసం గాయపరచబడ్డాడు, నీకోసం మూడు మేకుల మీద సిలువలో వేలాడాడు, నీకోసం తన ప్రాణాన్ని, తనకున్న సర్వస్వాన్ని ఇచ్చేశాడు.
అలాంటి దేవుణ్ణి పట్టుకుని ఏం చేశాడని చెప్పంటావా? నా జీవితంలో ఒక నిర్ధారణకు వచ్చేసాను. ఏంటో తెలుసా? నా దేవుడు నాకు ఏమీ చేయకపోయినా నేను ప్రశాంతంగా నా దేవుడిని నమ్ముతాను. కారణం ఏమిటంటే చేయాల్సిందంతా సిలువలో చేసేసాడండి. ఇంకంతకన్నా ఏం చేయాలండి? నా కోసం ప్రాణాన్నే ఇచ్చేశాడు, ఇంకంతకన్నా ఏం చేయాలి? నన్ను క్షమించడానికి తాను పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి నా స్థానంలో మరణించి నాకు రావాల్సిన మరణ శిక్ష అంతా కూడా కొట్టేశాడు, ఇంకంతకన్నా ఏం చేయాలి? రెండవ బిడ్డ కూడా కూతురే పుట్టిందంట, దానికి దేవుడు పడి అడగడం, ఎలా పడితే అలా కారు నడపడం వల్ల, ఎలా పడితే అలా బైక్ నడపడం వల్ల యాక్సిడెంట్ అయింది, నీ కాలు ఇరిగిపోయింది, ఏంటి ఏం చేశాడు దేవుడు? ప్రమాదం నుంచి తప్పించలేకపోయాడు, వీసా రిజెక్ట్ అయిపోయింది, నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావు, వీసా రిజెక్ట్ అయిపోయింది, దేవుని చిత్తం తెలుసుకోకుండా అడుగు వేశావు, వీసా రిజెక్ట్ అయిపోయింది, ఏం చేశాడు దేవుడు? ఎవరినో నమ్మి అడ్వాన్స్ ఇచ్చేసా, ఉన్నది కాస్త ఖాళీ చేసేసుకున్నా, ఇల్లు నీకు సొంతం కాల, స్థలం నీకు సొంతం కాల, ఏం చేశాడు దేవుడు? ఉన్నారా మన మధ్య? నీ జీవితంలో నీ తొందరపడుతనం వల్ల, నీ తప్పుడు నిర్ణయాల వల్ల నువ్వు కష్టాలు కొని తెచ్చుకొని దానికి దేవుణ్ణి బాధ్యుని చేస్తావా? నీ నోరు సరైంది కాదో? ఎస్. నయోమి నోరు ఎలా సరిగ్గా ఉంటుంది చెప్పండి? 10 సంవత్సరాలకు పైగా దేవుడికి దూరంగా జీవించే ఆ స్త్రీ నోరు సరిగ్గా ఉంటుందంటారా? అర్థమవుతుందా మీకు ఆ నోరు సరిగా ఉండకపోవడానికి కారణం ఏమిటో? అర్థమవుతుందా మీకు మీ నోరు సరిగా ఉండకపోవడానికి కారణం ఏమిటో? దేవునికి దూరంగా జీవించేవారు నోరు సరిగా ఉండదు. నయోమి ఎంత సింపుల్గా దేవుని బ్లేమ్ చేసి పడేస్తుందో చూద్దాం రండి. త్వర త్వరగా మాట నేను ముగించేస్తాను. నేను సమృద్ధి గల దాన్నై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తులుగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరిచెను అని వారితో చెప్పాను. ఏ కరువుగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది? నన్ను నయోమి అని పిలవకండి, ఇక్కడ నుంచి నన్ను మారా అని పిలవండి, చేదో. కానీ పైన పరిశుద్ధాత్మ దేవుడు నయోమి గురించి నయోమి అని రాశాడు. నయోమి రూతు, నయోమి రూతు అని రాయించాడు. నయోమి అని అంటే మధురము. దేవుడు నయోమి గురించి రాయిస్తున్నప్పుడు నయోమి అని రాయించాడు. కారణం తెలుసా? నయోమి నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? నీ జీవితాన్ని చేతులారను చేదుగా మార్చుకున్నావు, కానీ ఇంకా నాకు నమ్మకం ఉంది, నీ జీవితాన్ని మధురంగానే నేను ఉంచగలను అనే నమ్మకంతో ఉన్నాను. నువ్వు నీ చేతులారా నీ జీవితాన్ని చేదుగా మార్చేసుకున్నావు, కానీ నేనున్నాను నాకు నువ్వు లోబడితే నిన్ను మధురంగా మార్చడానికి. నిన్ను నీ కుటుంబాన్ని మధురమైన కుటుంబంగా మార్చాలి ఆశపడుతున్నాను నయోమి. కాబట్టి నయోమి అని పిలుస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు నయోమి గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నయోమి అని రాయించాడు. తను ఎంత చేదు అనుభవం గుండా వెళుతున్నప్పటికీ కూడా దేవుడు మాత్రము ఆమె జీవితంలో మధురమైన క్షణాలు ఉండాలని ఆశించాడు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? చేసిన తప్పుల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల, నిత్యమైన పాపిష్టి కార్యాల వల్ల జీవితాన్ని నాశనం చేసుకొని ఇక నా బ్రతుకు బాగుపడదు, ఇక నేను పనికిరాను, నా పని అయిపోయింది అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయితే నీకు శుభవార్త. నువ్వు ఎంతగా చెడిపోయినా, ఎంతగా పాడైపోయినా, ఎంతగా దేవునికి దూరమైనా, దేవుడు మాత్రం ఒక మాట అంటున్నాడు, నీ జీవితాన్ని, నీ మిగిలిన జీవితాన్ని మధురమైన జీవితంగా నేను మార్చగలను. ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నేను తీర్చగలను. ఫ్రెండ్స్, తను తిరిగి వచ్చిన తర్వాత 2వ అధ్యాయంలో మీరు చూసేటటువంటి నయోమి పూర్తిగా డిఫరెంట్ అండి. 3వ అధ్యాయంలో మీరు చూసే నయోమి పూర్తిగా డిఫరెంట్ అండి. కారణం తెలుసా? ఆమెలో గొప్ప మార్పు దేవుడు తీసుకొచ్చాడు. చేదు అనుభవం గుండా వెళ్ళిన నయోమికి ఒక మధురమైన అనుభవంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు మనలో ఎవరైనా చేదు అనుభవం గుండా వెళుతున్నారా? అయితే మీకు శుభవార్త, మీ జీవితాన్ని మధురంగా మార్చాలి అని నా దేవుడు ఆశిస్తూ నీ వైపే తన చేతిని చాచి ఉంచాడు. నీ చెయ్యి నా చేతులు వెయ్యి.
నీ చెయ్యి నా చేతిలో వెయ్యి. చేదు అనుభవం గుండా వెళుతున్నా నీ బ్రతుకును మధురంగా మార్చేస్తాను. ఈ పిలుపును విన్నవాళ్ళు ఆ యేసయ్యకు మీ చేతిని అప్పగిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ సహోదరి సహోదరుడు, ఎన్నో విషయాలు మనం విన్నాం. మొదటిగా దేవునికి దూరమైతే తిప్పలు తప్పవా? ఎస్, ఖచ్చితంగా తిప్పలు ఉంటాయి. ఆ తిప్పల గుండా నయోమి వెళ్లాల్సి వచ్చింది. అలా నువ్వు వెళ్ళకుండా ఉండాలి అంటే ఈరోజు తప్పు తెలుసుకో. ఓ చేదు అనుభవాన్ని, ఓ చేదు జీవితాన్ని దేవుడు మధురంగా మార్చగలడా? ఎస్, తన చేతికి నీ జీవితాన్ని అప్పగిస్తే మధురమైన జీవితాన్ని నీకు ఇస్తాడు. నీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేస్తావా? నా జీవితంలో అన్ని చేదు అనుభవాలే, ఉద్యోగంలో చేదు అనుభవాలే, పరీక్షలో చేదు అనుభవాలే, కుటుంబంలో చేదు అనుభవం, వివాహంలో చేదు అనుభవం, ఆర్థిక విషయాల్లో చేదు అనుభవం, చేతులను కొనితెచ్చుకున్నా. కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఎంతటి చేదు జీవితాన్ని అయినా మధురంగా మారుస్తానని. నా జీవితాన్ని ప్రభుకి అంకితం చేస్తున్నా. పాపం చేసినప్పుడు ఏమీ కావట్లేదని చెప్పి నేను విర్రవీగుతున్నా, పదే పదే పాపం చేస్తున్నా, కానీ త్వరలోనే ఆ పాపం వల్ల శిక్ష రాబోతుందని ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఆ శిక్ష నా మీద పడక మునిపే నేను పశ్చాత్తాపడి నా జీవితాన్ని మలుచుకోవాలి, మార్చుకోవాలని ఆశపడుతున్నా. నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? ఎస్ 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 ఎస్. బెత్లెహేమ్ హాల్లో, కర్నూల్లో, నంబూర్లో మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. తప్పిపోతే తిప్పలు తప్పవు అనేది వాస్తవం. అదే సమయంలో తప్పిపోయిన వాళ్ళు తమ జీవితాన్ని అంకితం చేస్తే క్షమాపణ కూడా తప్పదు. నువ్వు క్షమించే దేవుడు నాయన, క్షమాపణ కోరుతూ అయ్యా నువ్వు శిక్షిస్తే, ఆ శిక్ష వస్తే భరించలేను, సహించలేను, తట్టుకోలేను. ఆ రోజు రాకమునిపే ఈరోజే క్షమాపణ కోరుతున్నాను, నన్ను క్షమించు. నయోమి తన భర్తను పోగొట్టుకున్నప్పుడే నిన్ను క్షమాపణ కోరితే ఇద్దరు కొడుకుల్ని కాపాడుకునేది. నాయనా, మా జీవితాల్లో మేము చేసిన తప్పులకు భయంకరమైన శిక్ష మేము పొందుకోక మునిపే క్షమాపణ కోరుతున్నాం, మన్నించమని వేడుకుంటున్నాం, క్షమించమని బ్రతిమిలాడుతున్నాం. మమ్మల్ని కనికరించాయా? నేటి వరకు, ఈ క్షణం వరకు నేను మేము చేసిన ప్రతి తప్పును క్షమించి మన్నించి మా కొరకు కాచుకొని కూర్చున్న ప్రతి విధమైన శిక్ష నుండి విడిపించండి, తప్పించమని. అలాగే మారా వంటి జీవితాన్ని, చేదు అనుభవం గుండా వెళుతున్న వారి జీవితాలని మధురంగా మార్చగలిగిన అద్భుతమైన దేవుడు నాయన. కాబట్టి నీకే ఉన్న ఫలాన మా జీవితాన్ని అప్పగిస్తున్నాం, స్వీకరించమని. నయోమి జీవితాన్ని ఎలా మధురంగా మార్చేశావో, మోడుబారిన జీవితాన్ని, చేదుగా మారిన జీవితాన్ని ఎలా మధురంగా మార్చేశావో, అలాగే ఈరోజు మోడుబారిన జీవితాన్ని, చేదుబారిన జీవితాలను మధురంగా మార్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.